अंदर की नमस्ते नीन साईदेव मामड़ी एस मैक यूट्यूब चैनल सो ई रोज नीन मुख्यमंत्री व्यक्ति ने इंटरव्यू चेद्दानिकोच्चा सो ई व्यक्ति गुरिंची चेप्पालंटे नाइट लो अंदर तेल्लारसरिकि ई व्यक्ति गुरिंची सूर्यापेट मोत्तं डिस्कशन चेसुकुने विधंगा अयिपोयिंदि सो अलाना आ व्यक्ति मीकु एवरो तेलुसु सो गत 9 संवत्सरालुगा बीआरएस पार्टीलो उंडि सो वाळ्ळ मेडं गारु गंडूरि पावनि गारु कौन्सिलर गा वाळ्ळ बाध्यतलु निर्वहिस्तुन्नारु बट एं जरिगिंदो एमो गानी नाइट की अंदर की सूर्यापेट प्रजल षाक बीआरएस पार्टी की राजीनामा चेसी बीएसपी पार्टी जॉइन अवडम जरिगिंदि इप्पुडु बीएसपी पार्टी सूर्यापेट पट्टण अध्यक्षुलुगा उन्नारु सो आ व्यक्ति एवरो कादु गंडूरी कृपाकर् गारु सो आ गंडूरी कृपाकर् गारि मातल्लोने अडिगि तेलुसुकुंदामु पार्टी एंदुकु मारालसि वच्चिंदि एंदनेदि सो ई रोज नेनु इंटर्व्यू चेय व्यक्ति गंडूरी कृपाकर् गारिनि नेनु ई रोज नेनु इंटर्व्यू चेस्तुन्नानु सर नमस्ते नमस्ते बावुरा गुड कलर मारिंदी जेंडा असल ई जेंडा कलर मार्तदनि एव्वरु कूडा ऊहिंचलेदु असल ओक्क नाइट लो एं जरिगिंदो तेलियदु गानी टोटल सूर्यापेट मोत्तं ओक रेंज लो चर्चिंचुकुने विधंगा अयिपोयिंदि असल एमैंदि एं जरिगिंदि मीरु पार्टी एंदुकु मारालसि वच्चिंदि सर ऑब्वियसली ई रोजु नेनु गत 9 संवत्सरालुगा सूर्यापेट बीआरएस पार्टी नायक उठू मा मिसेस गंडूरी पावनी 45वें वार्ड कौंसलर उठू सूर्यापेट प्रजलंदरिकी कूडा अंटे नॉट ओनली वार्ड सूर्यापेट पट्टण प्रजलकी एन्नो सेवा कार्यक्रमालु एन्नो आध्यात्मिक कार्यक्रमालु अदे विधंगा यूथ की अवसरमये क्रीडा कार्यक्रमालु एन्नो रकालुगा मनं चेसुकुंटू वस्तुन्नाम कानी मेम चेसेटुवंटि कार्यक्रमालनि कोंतमंदि प्रजलु दानि चुरकनंगा चूसारु एप्पुडु कूडा ई अब्बायिकि एदो ओक कार्यक्रमं चेयडमेन पनि इंका वेरे पनेम लेदा अनुकुन्नट्टुगा नेनु మా జీ షాపింగ్ మాల్ ప్రొప్రైటర్గా ఉంటూ పార్ట్నర్గా ఉంటూ ఆ జీ షాపింగ్ మాల్ని మా బ్రదర్కే బాధ్యతలు ఒప్పచెప్పి నేను స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటూ ఈ యొక్క 9 సంవత్సరాల కాలంలో ప్రజలకు సేవ చేయటమే ఒక ఉద్యోగంగా పెట్టుకొని నేను మంత్రి గారి అడుగుజాడల్లో వారు ఏ బాధ్యత చిన్నై చెప్పినా కూడా పని నేను వారు చెప్పిన పని కంటే ఎక్స్ట్రాగా నేను చేసుకుంటూ వారినా కూడా నేను చాలా మంచి చేస్తున్నాడు కృపాకర్ అని నేను ఎన్నోసార్లు అనిపించుకున్నా నాకు ఇది ఎలా తెలిసిందంటే నా ముందల ఎప్పుడూ కూడా అనలే మంత్రి గారిని బాగా చేస్తున్నాను కొంతమంది కౌన్సిలర్స్ ముందల కొంతమంది నాయకుల ముందల ఈ ప్రస్తావన వచ్చిందని కొంతమంది చెప్పారు సంతోషంగా అనిపించేది అయితే నేను ఈ కార్యక్రమాలకే పనికొస్తాను అనేది ఆయన ఉద్దేశంగా నాకు లాస్ట్ లో అనిపించింది అది ఒక 1 వీక్ 10 డేస్ లోనే ఈ విధంగా అనిపించింది గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా అనిపిలే ఈ 1 వీక్ 10 డేస్ లో నేను మంత్రి గారిని క్లియర్ గా అబ్జర్వ్ చేశాను అసలు ఆలోచించిన వస్తు నాకు నేను ఆలోచించుకున్నా మంత్రి గారు నాకు ఏం చేశాడు నేను మంత్రి గారి దగ్గర పదవి అనే విషయంలో ఎందుకు అందుకోలేకపోతున్నానో ఆయనని నేను ఆలోచించిన దాంట్లో చాలా కారణాలు నాకు ఉన్నాయి అనేది అర్థమైంది ఒకటి ఒక కారణం నేను అత్యధికంగా కార్యక్రమాలు చేస్తుంటా ఆయన మనసులో నా ఎందుకు ఇంత అత్యధికంగా చేస్తుంది పిల్లగాడు అంటే నాకంటే ఎక్కువ చేస్తున్నాడు కదా అరే నేను ఇబ్బంది పడతా కదా అనేది ఆయన కనిపించిన విషయం నాకు ఒకటి అర్థమైంది ఇక రెండోది వాస్తవంగా 2018లో
ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందర నన్ను మంత్రి గారు ఒక్క రోజు ముందర ఓన్లీ వన్ డే నన్ను 25 లక్షల రూపాయలు ఇవ్వ కృపాకర్ అని అడగడం జరిగింది మిమ్ముల మంత్రి గారు అడిగారా 25 లక్షలు ఇవ్వని నన్ను మంత్రి గారు అడిగారు 2018 ఓకే నేను 25 లక్షల రూపాయలు నా కడ వాస్తవంగా లేవు నాకు దగ్గర నేను అది కూడా రేపటి కల్లా కావాలన్నాడు ఆ నాకు నిజంగా ఒక 1 వీక్ టైం ఇచ్చినా నేను అంతవరకు చేసుకొని ఇచ్చే వ్యక్తినేమో 1 వీక్ అన్న కాకున్నా ఒక 4 5 డేస్ ఇచ్చినా నేను చేసుకొని ఇచ్చేటోని కానీ వన్ డే అడిగేసరికి నేను చేయలేకపోయినా అది తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ మంత్రి గారు గెలిచిన తర్వాత ఎప్పుడైతే 20 లక్షలు ఇయ్యలేదో కొంతమంది నోటి నుండి కృపాకర్ నేను 25 లక్షలు అడిగాడట కదా మంత్రి గారు మరి నువ్వు ఇవ్వలేదట కదా ఈ విషయం మా వరకు వచ్చింది అని చెప్పడం జరిగింది అంటే మంత్రి గారు వాళ్ళ మిగతా వాళ్ళ తోటి పంచుకోకపోతే ఆ విషయం ఏ విధంగా నాకు వచ్చి చెప్తారు వాళ్ళు మిగతా వాళ్ళతో పంచుకుంటేనే కదా అది వాళ్ళు నాకు వచ్చి చెప్తారు అంటే నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చిన అది వాస్తవంగా నా దగ్గర లేవండి వన్ డే అనేసరికి అని వాస్తవంగా ఆయన విషయాన్ని క్లియర్గా చెప్పేసిన అదొకటి ఇంకా ఎప్పుడైతే ఎలక్షన్స్ రెండోసారి జరిగిన తర్వాత మేమందరం కూడా మెర్క్యూరీ హోటల్లో హైదరాబాద్లో మమ్మల్ని అందరూ మంత్రి గారు తీసుకొని వెళ్ళటం జరిగింది గెలిచాక ఆ ఈవినింగ్ అంటే ఎలక్షన్స్ యొక్క గెలుపు వచ్చిన రోజున ఈవినింగ్ అందరం కలిసి వెళ్ళటం జరిగింది కౌన్సిలర్స్ అంటే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ అందరం మెర్క్యూరీ హోటల్కి వెళ్ళటం జరిగింది అక్కడ ఈ నైట్ సుమారు 11:30 ఆ టైంకి మా యొక్క రూమ్కి వచ్చారు మంత్రి గారు మంత్రి గారు రాగానే వారికి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం అడిగాను ఏమని అడిగానంటే సార్ నాకు అత్యధిక మెజారిటీ వచ్చింది సూర్యాపేట జిల్లాలకు ఎవరికి రానంత మెజారిటీ వచ్చింది అదేవిధంగా నేను సెకండ్ టైం కౌన్సిలర్ని మాకు మీరు చైర్మన్ పదవి ఇవ్వమని అడిగాను అప్పుడు మంత్రి గారు ఏం చెప్పాడంటే చైర్మన్ పదవి ఆల్రెడీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్పాను ఓకే సార్ నాకు వైస్ చైర్మన్ నన్ను ఇవ్వండి అని అడిగాను అడిగితే నువ్వు కృపాకర్ ఒకేసారి ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావు కదా అని నన్ను అన్నాడు నాకు అర్థం కాలే సడన్గా మంత్రి గారి దగ్గరలోంచి ఇంత ఇటువంటి మాట రావడం ఏంది అసలు అర్థం కాలే అంటే ఏమనుకుంటాం ఇప్పుడు మనకి ఇవ్వట్లేదంటే లేదు కృపాకర్ అది కూడా మాట ఇచ్చిన వేరే వాళ్ళకి నీకు ఇంకోసారి ఇంకో దాంట్లో అడ్జస్ట్ చేస్తా అకామిడేట్ చేస్తా అని చెప్తే నాకు ఓకే మంచి ఆన్సర్ అనుకున్నాను కానీ నిచ్చెన వేయడం అనేది దానికి బాగా హత్తైన కానీ దాన్ని కడుపులోనే దాచుకున్నా ఎవరితో కూడా ఈ విషయాన్ని పంచుకోలేదు ఈరోజు ఈ వీడియో మంత్రి గారు చూస్తున్నారు నాకు తెలుసు చూస్తారు ఇది నిజమని ఆయన మనసుకి తెలుస్తుంది ఎందుకంటే ఆయన అన్నది కాబట్టి ఇకపోతే రెండో ఒకసారి సీఎం కేసీఆర్ గారు సూర్యాపేటకు వచ్చిండు అప్పుడు నేను మా పక్కనే ఉండేది ఇది ఆ టైంలో పక్కనే అంటే ఇది సెకండ్ టైం ఎలక్షన్స్ కాకముందుకే ఇది ఫస్ట్ టైం ఉన్న పీరియడ్ ఇది ఆ పీరియడ్లో సార్ మీ మాకు సీఎంని కల్పించే అవకాశం ఇవ్వరా అని చెప్పి వారిని కోరటం జరిగింది అప్పుడు అన్నమాట నీకు ఆశలు చాలా ఉన్నాయి కృమ్మా అన్నాడు సీఎంని కలవటం నీ అంత పెద్ద ఆశ నేను కోరుకున్నది తప్పేది నేను బీఆర్ పార్టీలో కౌన్సిలర్గా ఉన్నాం రెండో వార్డుకి సీఎంని కలవటం అనేది అడగడం నా యొక్క హక్కుగా నేను భావిస్తా నేను తప్పుగా భావించను అది
నాకు వారు మాటలు ఒకసారి హట్ అయినా అది ఓకే ఇకపోతే మా వార్డులో సవరాల సత్యనారాయణ గారికి అంటే వారు ఇంట్లో ఎయిర్టెల్ వ్యాపారం చేసుకుంటూ సాయిబాబా యొక్క దేవాలయంలో చైర్మన్ గా కొనసాగుతున్నారు ఆధ్యాత్మికంగా వారిని ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షన అంటే పట్టణ అధ్యక్షుడిగా వారికి పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి ఇవ్వక ముందు నేను హైదరాబాద్ లో మంత్రి గారి క్యాంపస్ కి వెళ్ళాను మినిస్టర్ క్యాంపస్ కి వెళ్లి సార్ ఇప్పుడు పట్టణ పదవి ఖాళీగా ఉంది కదా ఆ పట్టణ పదవి నాకు ఇవ్వండి నేను చేస్తానని చెప్పి కోరటం జరిగింది ఆ పట్టణ పదవి ఆల్్రెడీ వైశ్యులకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన అని వారు చెప్పారు ఇకపోతే సార్ నేను మీతో తిరగాలని నాకు ఇష్టం సార్ మీరంటే మీరు మీతో తిరగాలని నాకు ఉంది కానీ నాకు ఏ పదవి లేదు ఎందుకంటే నేను కౌన్సిలర్ని కాదు నేను మా మిస్సెస్ కౌన్సిలర్ నాకు మీతో తిరగాలని ఉంది మీతోటి సేవా కార్యక్రమాల్లో కానీ తిరగలేకపోతున్నా నాకు ఒక పోర్ట్‌ఫోలియో లేదు మీరు ఒకసారి ఏదైనా అవకాశం ఇవ్వండి అంటే ఓకే ఇక డిస్ట్రిక్ట్ కమిటీ వేసేది ఉంది డిస్ట్రిక్ట్ కమిటీలో నీకు అవకాశం ఇస్తా ఏదో ఒక దానికి అని వారు చెప్పడం జరిగింది ఇప్పటివరకు కూడా డిస్ట్రిక్ట్ కమిటీ వేసింది లేదు ఏమీ లేదు ఓన్లీ డిస్ట్రిక్ట్ కమిటీ అధ్యక్షుడు మాత్రమే జిల్లా అధ్యక్షుని మాత్రమే బడుగుల లింగయ్య గారికి ఇవ్వడం జరిగింది ఇది బడుగుల లింగయ్య సార్కి అనేవారు మంచి వ్యక్తి వారికి క్యాపబుల్ అనుకొని వారు ఇవ్వడం జరిగిందని నేను అనుకున్నా ఆ విషయంలో కూడా నేను ఏమీ వేరే విధంగా కూడా ఏమీ ఆలోచించలే సరే మంత్రి గారు పెద్దవారు అన్నీ ఆలోచిస్తారు కాబట్టి అని అనుకున్నా తర్వాత ఆ పట్టణ కమిటీని అసలు వేనే వేలే తర్వాత నాకు ఆ దాంట్లో కూడా అకామిడేట్ చేయలే పట్టణ కమిటీలో కూడా ఇకపోతే మా వార్డులో ముప్పారపు నాగేశ్వరరావు గారు ఉంటారు ముప్పారపు నాగేశ్వరరావు గారు మా వ్యవసాయ మార్కెట్లో వారు అర్థిదారో కమిషన్దారో అంటారు వారిని వారు వారి వ్యాపారంలో వారు ఉన్నారు వా మార్కెట్ కమిటీలో వారిని డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది ఓకే వారు మార్కెట్లో ఉన్నారు కాబట్టి వారిని డైరెక్టర్గా తీసుకోరు మంచిది సరే ఇంకా మా వార్డులో నా తర్వాత జాయిన్ అయిన సయ్యద్ సలీం గారిని సీఎం వస్తే ఫిర్యాపేటకి బహిరంగ సభలో వారిని స్టేజ్ మీద పిలిపించడం జరిగింది ఆ అవకాశాన్ని నాకు దక్కలేదు ఎప్పుడు కూడా అసలు నాకు కనీసం ఫోటో దిగుతా అంటే కనీసం కలుస్తా అంటేనే నాకు అవకాశం ఇవ్వలేదు మా మంత్రి గారు నన్ను స్టేజ్ మీద కూర్చోబెడతారా సీఎం వచ్చినప్పుడు వారిని కూర్చోబెట్టిండు వారితో పాటు బండారాజా గారిని కూడా కూర్చోబెట్టింది ఈ బండారాజా గారు కూడా మా వార్డు ముఖ్యులే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు సయ్యద్ సలీం బీఐ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మాజీ కౌన్సిలరే వారు కూడా మైనార్టీలో కూడా వారు మంచి పదవిలో ఉన్నారు వారి ముస్లిం మైనార్టీలో అయితే నేను కోరేది ఏంటంటే మీ మంత్రి గారిని సార్ మీరు ఇంతమందికి అవకాశం ఇచ్చారు మా వార్డులో 10 సంవత్సరాల నుంచి నేను మీకోసం మీరు ఏ పని చెప్తే ఆ పని చేసినా బాధ్యత ఏది ఇచ్చినా వార్డు పరంగా చేసినా మీ ఈరోజు కరోనా మూమెంట్లో ఇంట్లో నుంచి బయటికి రాని రోజులలో మీ ద్వారా నేను కార్యక్రమాలు చేసిన మీ ద్వారా అటువంటి వ్యక్తిని ఒక్క పదవిలో మీరు అకామిడేట్ చేయలేకపోయారు ఎందుకని ఈరోజు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా మరియు ఇప్పుడు ఈ యొక్క సందర్భం నా ఇంట్లో బొట్టేజానే గారు 2 డేస్ నుంచి
వచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళు పార్టీ మారమని నేను కోరుతున్న విషయం మా గండూరి ప్రకాష్ బాబాయికి నేను చెప్పడం జరిగింది అప్పుడు మా బాబాయ్ గండూరి ప్రకాష్ బాబాయ్ అతని రాణి యుద్ధం అన్నడే కానీ అరే నీకు ఖచ్చితంగా మంచి పదవి నేను ఇప్పిస్తా నువ్వు ఎక్కడి పోవు అని మాత్రం నాతో అనలే కేవలం ఆయన ఇంట్లోకి రానియకు ఇంట్లోకి రానిస్తే మంత్రి గారికి నీ మీద ఇంప్రెషన్ పోద్ది అని మాత్రమే చెప్పిన మా గండూరి ప్రకాష్ బాబాయ్ సంతోషం ఈ రోజు నేను మా గండూరి ప్రకాష్ బాబాయ్ని ఒకటి కోరుతున్నా ఏంటంటే బాబాయ్ మీ కోసం నన్ను 2014 లో గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ వీడి మీరు చైర్మన్ కావాలి మా పిన్ని చైర్మన్ కావాలి ప్రవలిక అని చెప్పి అని అనుకొని మీ వెంట సూర్యాపేటలో ఫస్ట్ అడుగు మీ తోటి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావటం జరిగిన విషయం సూర్యాప్రమత్తం తెలుసు ఓకే అది మన గండూరి అనేది రేపటినాడు చైర్మన్ కావాలి అనే ఒకే ఒక ఉద్దేశం ఇంకో ఉద్దేశం కూడా ఉంది బాబాయ్ ఇంకోటి కూడా ఉంది నాకు మా నాన్నగారు గండూరి రామస్వామి యొక్క రెండవ కొడుకు 2000 సంవత్సరంలో విడిపోయిండు 2000 సంవత్సరంలో విడిపోయి ఆయన సొంతంగా వేరే ఉంటున్నాడు మా బాబాయ్ నేను కనుక ఆయనకి హెల్ప్ చేస్తే 2014 లో చైర్మన్ కి హెల్ప్ చేస్తే నాకు ఆ నాకు మాకు వచ్చే మా కుటుంబానికి వచ్చే ఆస్తులు మాకు ఇస్తాడు అని చెప్పి ఆయన నమ్మి ఆ పార్టీలోకి వెళ్ళటం జరిగింది ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు నేను ఖర్చు పెట్టుకున్నా నేను కూడా ఏ రోజున కూడా మా గండూరి ప్రకాష్ బాబాయ్ని ఒక్క రూపాయి కూడా నేను అడగలే అసలు గండూరి ప్రకాష్ బాబాయ్ కాదు నేను సూర్యాపేటలో ఏ కాంట్రాక్టర్ దగ్గర అంటే ఫస్ట్ రెండో వార్డులో 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి పీరియడ్ 5 ఇయర్స్లో 1,25,00,000 తోటి రెండవ వార్డ్ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు ఈ వీడియోని కాంట్రాక్టర్స్ కూడా చూస్తారు నా వార్డులో పనిచేసిన కాంట్రాక్టర్స్ రెండవ వార్డులో నేను వారిని అడుగుతున్నా ఏ రోజన్నా మిమ్మల్ని మీ దగ్గర 1 రూపాయి లంచం అడిగానా 1,25,00,000 పని జరిగింది మరియు ఇప్పుడు రెండోసారి గెలిచాక మా వార్డుకి మంత్రి గారు కేవలం 40 లక్షల లోప అటు ఇటులో మాత్రమే పనిచే ఈ 4 సంవత్సరాల్లో ఆ రోజున ఆ 5 సంవత్సరాల్లో 1,25,00,000 పని చే పాత రెండవ వార్డులో జరిగింది ఈ రోజున కేవలం 40 లక్షల అటు ఇటులో మాత్రమే పని జరిగింది ఇది కూడా ఒక వివక్షకి కారణం అంటే రుజువు ఒక వివక్షకి రుజువు మా వార్డులో ఇంకా కూడా పని చేయడానికి ఇంకా 50 లక్షల రూపాయల పని పైనే ఉంది మా వార్డులో నేను మా వార్డులో సార్ని జిమ్ సెంటర్ ఒకటి కావాలి సార్ బేబూన్ పక్క గల్లీలో జిమ్ సెంటర్ పెట్టిస్తాను మీరు అవకాశం ఇవ్వండి అని చెప్తే ఓకే అన్నాడు కానీ జిమ్ సెంటర్ రాలే మా వాడికి ఎందుకో తెలీదు మరి ఈ వివక్ష ఎందుకో నా మీద అస్సలు అర్థం కాదు అట్లా ఈ విధంగా ఎన్నో నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నా సార్ ఎప్పుడు ఒక 2-3 సేవా కార్యక్రమంలో సార్ ఇన్వైట్ చేస్తే ఒక కార్యక్రమానికి వచ్చేవాడు ఏ రోజున కూడా కృపాకర్ నువ్వు కార్యక్రమం బాగా చేస్తున్నావని ఆ కార్యక్రమంలో ప్రజల ముందు ఎప్పుడూ చెప్పలే ఈ 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ప్రజల ముందు చెప్పలే మీరు నా నన్ను ఎవరు పొగడత అంటే ఆ పొగడత ఎంతో ఎనర్జీని ఇస్తుంది మీరు చెప్తే కానీ మీరు చెప్పలే మీరు నాయకులతోటి
మీ క్యాంప్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు మా కృపాకర్ బాగా చేస్తాడు అని కొంతమందికి చెప్పిండట. కానీ అది కాదు కదా సార్ మేము కోరుకునేది. మేము కోరుకునేది మీరు ప్రజల్లో అందరి ముందర మేము చెప్పాలి అని కోరుకుంటాం కదా మేము. మాకు మైలేజ్ రావాలని కదా మేము కోరుకునేది. ఏ రోజున కూడా మీరు చెప్పలే. సరే ఓకే అది కూడా లీవ్ ఇచ్చి ఇంకా కూడా ఉన్నాయి. ఒక ఆడపిల్ల అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఆమె, ఆమె కేపిహెచ్బి నూతన్కల్ మండలంలో జాబ్ చేస్తుంది. ఒక స్కూల్లో కేపిహెచ్బి స్కూల్లో ప్రిన్సిపాల్గా ఆమె దావుల వీరప్రసాద్ జెడ్పిటిసి గారు వారి కాంట్రాక్ట్ తీసుకున్నారట ఆ స్కూల్లో. అది దాని మీద సమస్య ఉంది వారు కొంచెం ఇబ్బంది పెడుతుందని నా దగ్గరికి వస్తే నేను మేము దగ్గర తీసుకొచ్చిన ఆ మేడంని తీసుకొస్తే మీరు ఆ కంప్లైంట్ విన్నారు తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె ఒక అంటే తుక్కు స్కూల్లో అంటే స్క్రాప్ ఆ స్క్రాప్ ఉంటే ఆమె అమ్మి ఎంతో 10,000 15,000 సమాట ఒక చిన్న ఫిగర్ ఆ చిన్న అమౌంట్ ఆమె తీసుకున్నదనే నెపంతో ఆ నెపంతో మీరు ఆమెని సస్పెండ్ చేయించారు. మీరు అంటే మీరే సస్పెండ్ చేయించిరా లేకపోతే దావుల వీరప్రసాద్ కంప్లైంట్ చేస్తే కలెక్టర్ సస్పెండ్ చేసిందా, మీరు చెప్పకుండానే కలెక్టర్ సస్పెండ్ చేసిందా, ఆ విషయాలు అయితే నాకు కూడా వాస్తవంగా తెలియదు. కానీ అమ్మాయి సస్పెండ్ అయింది. సస్పెండ్ అయ్యి కూడా 1 ఇయర్ నుంచి కూడా ఫియర్ అవుతుంది. ఇప్పుడు సస్పెండ్ అయ్యి కూడా నేను ఎన్నోసార్లు ఆ మేడంని తీసుకొని మన క్యాంప్ ఆఫీస్కి రావటం జరిగింది. దాంట్లో కొన్నిసార్లు మీరు కలవలే, కొన్నిసార్లు కలిశారు. కలిసి శర్మ గారు మీరు ఈమెది చూడండి అని చెప్పి ఆయన శర్మ గారికి ఆ వర్క్ని అలాట్ చేశారు. మీరు వెళ్ళిపోయారు, మీ పనులలో మీరు వెళ్ళిపోయారు. శర్మ గారు ఆ మేడంని ఇది కాదు, ఇది చేయరు, నువ్వు దావుల వీరప్రసాద్తో గొడవ పెట్టుకోవడం ఏంది, ఆయన మా జెడ్పిటిసి, నువ్వు ఆయనతో గొడవ పెట్టుకోవడం ఏంది అని అమ్మాయికి మాట్లాడి అమ్మాయిని పంపించడం జరిగింది. ఇలా చాలాసార్లు ఈ విధంగానే చేశారు మంత్రి గారు. అంటే నేను ఒకటే అడిగేది ఈరోజు మంత్రి గారిని, మంత్రి గారు మీరు ఈరోజు ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. మీరు సూర్యాపేటలో ఒక ట్యాంక్ బండ్ తీసుకుంటుంటే ఎగ్జాంపుల్గా ఒక 40 crores ఇంత అటు ఇట్లో జరిగిందని చెప్పి తెలిసింది. 40 crores మీరు ఏ కమిషన్ లేకుండానే మీరు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారా, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. ఇది మీ మనసుకు తెలిసింది. మీకు నేను ఈరోజు చెప్పొచ్చేది ఒకటే, గండూరి కృపాకర్ 10 సంవత్సరాల నుండి ఒక కౌన్సిలర్గా కొనసాగుతూ ఎటువంటి పదవి పెరగటం అనేది లేకుండా ఉన్నా కూడా సర్దుకుంటూ ఒక్కరి దగ్గర కూడా 1 రూపాయి లంచం తీసుకోలేదు. మా వార్డులో సంవత్సరానికి ఒక 4-5 బిల్డింగ్లు కడుతూనే ఉంటారు. ఈరోజు నా వార్డులో ఎవరి దగ్గరన్నా లంచం తీసుకున్నట్టుగా నా వార్డు ప్రజలు వచ్చి నా అప్రూవ్ చేస్తే మీరు ఏది చెప్తే నేను దానికి సిద్ధం, జైలుకి పోవటానికి కూడా సిద్ధం. మరి ఇన్ని ఆరోపణలు, సరే ఇన్ని చెప్పారు మీరు. మంత్రి జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట అభివృద్ధి ప్రదాత, సూర్యాపేట జిల్లా చేసిండు, ట్యాంక్ బండ్ కట్టిండు, మెడికల్ కాలేజ్ కట్టించు, ఎస్పీ ఆఫీస్ చేసిండు, కలెక్టర్ ఆఫీస్ చేసిండు, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాడు కదా. సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతాం, వేయండి. మీకు నియోజకవర్గం సూర్యాపేట పట్టణం అభివృద్ధి కావాలా, మీకు పదవులు కావాలా? కరెక్ట్ క్వశ్చన్, నిజంగా సైదుల్ గారు మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ వేశారు. సైదుల్ గారు మంత్రి గారు
2014లో గెలిచిండు ఎన్ని ఓట్ల తోటి సుమారు 2000 ఓట్ల తోటి 2000 పై చిల్లర 2000 చిల్లర ఓట్ల తోటి తర్వాత 2018లో గెలిచిండు మరి ఎంత అభివృద్ధి ఆ టైంలో స్టార్ట్ అయ్యింది కదా ఆ టైంలో అభివృద్ధి స్టార్ట్ అయ్యింది కాకపోతే కంప్లీట్ కాలే మరి మంత్రి గారికి కొంతమంది కొన్నిసార్లు మీటింగ్లలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తది మంత్రి గారికి అని చెప్పారు లక్ష ఓట్ల మెజారిటీ ఎందుకు రాలేదు మీకు 5000 చిల్లర ఓట్ల మెజారిటీ మాత్రమే ఎందుకు వచ్చింది మీలో మీరు ప్రశ్నించుకోండి ఫస్ట్ అది ఈ రోజు ఆ రోజు మీ ఎన్నికల్లో అంటే 2018 ఎన్నికల్లో మా బూత్ మాకు వార్డులో కేవలం 3 బూతులు ఉన్నాయి కానీ మా వార్డులో ఉన్నటువంటి ఓట్లు 2000 ఓట్లు ఈ 2000 ఓట్లు ఈ 3 బూతులలో లేవు మా ఈ 2000 ఓట్లు దాదాపు 10 బూతులలో ఉన్నాయి అయితే మా బూత్లో ఆ 3 బూతులు మా బీమన్ స్కూల్లో ఈ 3 బూతులు ఇన్చార్జ్ గా నేనే తీసుకున్నా ఈ 3 బూతులలో కేవలం 150 నుంచి 200 సుమారు మెజారిటీ వచ్చింది అయితే మూడో బూత్లో ఇంకా లీస్ట్ అంటే ఒక 100 అటువిట్లో తగ్గింది అంటే మొత్తం మీద 100 మెజారిటీలనే ఆ మూడు బూతులు కలిపి అయితే అదే 2019లో నేను గండూరి పావని రెండోసారి ఎలక్షన్స్ లో పాల్గొన్నది దాదాపు 1250 మెజారిటీ తోటి జిల్లాలనే అత్యధిక మెజారిటీ తోటి వచ్చినాం మేము గెలిచినాం 1 ఇయరే కదా నేను 1 ఇయర్లో నేనైతే మెస్మరైజ్ చేయలేదు కదా మరి నాకెందుకు వచ్చినాయి 1250 ఓట్లు మీకెందుకు ఆ 100 ఓట్ల ఆధిక్యత మాత్రమే వచ్చింది అనేది మీరు ప్రశ్నించుకోవాలి ఈ రోజు మీకు మీరు ప్రశ్నించుకోవాలి అంటే మీరే ఏమన్నా అంటే ఇప్పుడు మీ వాడే కదా మీరే ఏమన్నా గేమ్ ప్లే చేసి మంత్రి జగదీష్ రెడ్డి గారు ఓడిపోవాలి ఇక్కడ నా వార్డులో ఓటింగ్ శాతం తక్కువ చేపిస్తే ఏమన్నా మీరు కూడా కుట్ర బండిరు అనుకోవచ్చు కదా మీరు చెప్పే మాటలతో చూస్తే దిస్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ క్వశ్చన్ సార్ సైదుల్ గారు నేను నమ్ముకుంటే నా ప్రాణాన్ని వదిలేసుకుంటా తప్ప తప్పులు చేయను సార్ తప్పులు చేయను ఈరోజు మంత్రి గారు ఇప్పటి వరకు కూడా నాకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు గురి అయినాని కడుపులో పెట్టుకొని ఉన్నా కానీ ఏ ఒక్కరితో కూడా నేను ఈ రకంగా మంత్రి గారు నన్ను చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నానని నేను చెప్పలే ఎవరికి ఎందుకు చెప్పలేదంటే నా గుణం అది కష్టాలు అనేది అనుభవిస్తా బయటికి చెప్పుకోను నేను మా ఇంట్లో అందరికీ కూడా తెలుసు నేను కష్టాలు మా ఈవెన్ నాకున్న సమస్యలు మా గండు శంకర్ ప్రధానికి చెప్పను నాకున్న సమస్యలు గండూరి ప్రకాష్కి చెప్పను నేను కడుపులే పెట్టుకుంటా నేను ఇలాంటి వ్యక్తిని కాబట్టి అయితే తప్పులు చేయను అనేది మాత్రం మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా ఈ విధంగా ఒక పార్టీలో కొనసాగుతూ మరో పార్టీకి నేను హెల్ప్ చేయడం అనేది అలాంటి తప్పులు చేయను అయితే ఈ తరుణంలో మీరు ఈ క్వశ్చన్ అడిగారు కదా నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయినాయి 2018లో మామూలుగా చిట్ చాట్ ఫ్రెండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు నాకు మంత్రి గారు ఎలక్షన్లో గెలుస్తాడా గెలవడా అనేది కామన్ పాయింట్గా మాట్లాడుకుంటాం నేను మంత్రి గారితో ఏం చెప్పానంటే మంత్రి గారు బిఫోర్ ఎలక్షన్ మనీ పంచలేదు 2018లో మనీ పంచకపోతే ఏ విధంగా గెలుస్తారు అనే క్వశ్చన్ నేను మంత్రి గారిని వేయటం మా ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు జరిగింది కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు దామోదర్ రెడ్డి గారు లైవ్లో లేరు మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం
ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యలోనే ఉన్నాం కానీ ఓన్లీ 5000 చిల్లర ఓట్ల మెజారిటీ మాత్రమే ఎందుకు వచ్చింది ఒక్క 3000 ఓట్లు గనక మంత్రి గారి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారికి వచ్చుంటే మన బీఆర్ పార్టీ పరిస్థితి ఏంది మీరు ఎన్నిసార్లు మీటింగ్ లో అంటుంటారు నాదేముంది మీరు ఓడగొట్టిరు అనుకో నీడి కంచి వెళ్ళిపోతా నేను వెళ్ళిపోయి సీఎం కేసీఆర్ దగ్గర ఉంటా వాడు నాకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తాడు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళా మంత్రి అయితా అని చెప్పి ఈ మధ్య కాలంలో కూడా మీరు ఈ మాటని దేవిరెడ్డి రవీందర్ రెడ్డి గారి ఇంట్లో ప్రస్తావించడం జరిగింది మంత్రి జగదీష్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు ఈ మాటని ఏమని నేను గనక ఓడిపోతే అంటే మీరు నన్ను ఓడగొడితే నేను ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనతోటే ఉండి మళ్ళా ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని నేను మంత్రి అవుతా అని చెప్పడం జరిగింది నేనైతే ఏం ఆన్సర్ ఇస్తా తెలుసా సైదుల్ గారు ప్రజలారా మీరు గనక నేను నన్ను ఓడగొడితే రాబోయే 5 సంవత్సరాల్లో ఇప్పుడు చేసిన కష్టం కంటే ఇప్పుడు చేసిన సేవ కంటే 10 రెట్లు ఎక్కువ సేవ చేస్తా మీ మధ్యలో ఉంటా మీ కష్టాలను చూస్తా నేను మీలో ఒక కొడుకుగా మీ ఇంట్లో మెలుగుతా అనే విషయాన్ని నేను ప్రజలకు ప్రస్తావిస్తా నేనైతే కానీ మీరు ఈ విధంగా అనటం నాకైతే కరెక్ట్ అనిపిలే నాకైతే సరే ఓటమే గెలుపు అనేది దైవాధీనం ఓట్లు ఎన్ని వస్తాయి ఏందనేది తర్వాత విషయం నేను నమ్ముతున్నా ఏమని నమ్ముతున్నా చెప్తా ఈరోజు నాకు బిఎస్పి పార్టీ నన్ను జాయిన్ చేసుకుంది ఒట్టే జానే ఆధ్వర్యంలో ఈరోజు ఒట్టే జానే గారు బడుగు బలహీన వర్గాల సమాజ్వాదీ పార్టీ బిఎస్పి లో వారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా 2023 కి వారు ఎలక్షన్ కి ఇంకొక 20 డేస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి వారు వెళ్తున్నారు ఈరోజు వారు నన్ను ఆహ్వానించేటప్పుడు వారి మాటలు ఒక 2-3 విషయాలు చెప్తా వారు చెప్పిన మాటలు ఈరోజు కృపాకర్ నువ్వు కనక మన పార్టీలోకి వస్తే నువ్వు నా తర్వాత సెకండ్ క్యాడర్ నీదే అని చెప్పాడు నా తర్వాత సెకండ్ క్యాడర్ రెండోది నువ్వు కోరుకుంటే నీకు ఏ పదవైనా నేను గెలిస్తే నీకు ఇప్పడానికి నేను ట్రై చేస్తా అని చెప్పాడు ఇది రెండు సపోజ్ గా నేను అంటే బొట్టజానే ప్రజలు వెనక ఓటమి పాలు చేస్తే నిన్ను నేను అన్యాయం చేయను నేను నా వ్యాపారాల్లో నిన్ను పార్ట్నర్గా చేసుకొని నీకు ఒక మంచి లైఫ్ ఇస్తా అని చెప్పడం జరిగింది అంటే ఒట్టేజానే యాదవ్ గారు ఇప్పుడు ఒట్టేజానే యాదవ్ గారు ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు సురేపేట మున్సిపల్ చైర్మన్ పదవి మీకు ఇస్తామని ప్రామిస్ చేయించుకున్నారు అందుకనే మీరు వెళ్ళిర్రు అండ్ అదే విధంగా ఎంతో కొంత క్యాష్ కూడా మీకు ముట్ట చెప్పిరు సూపర్ సూపర్ క్వశ్చన్ సైల్ గారు ఇది ఇప్పుడు మీరు వేసిన మూడో క్వశ్చన్ గండూరి కృపాకర్ గారు ఒట్టేజానే యాదవ్ గారి దగ్గర సమ్మింతో ఒక అమౌంట్ తీసుకొని డబ్బు తీసుకొని అదే విధంగా ఒట్టేజానే యాదవ్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవి నీకే ఇస్తా కృపాకర్ అని ప్రామిస్ చేయడం వల్ల ఈ రోజు మంత్రిని వదిలిపెట్టి ఒట్టేజానే యాదవ్ దగ్గరికి వెళ్ళిన గండూరి కృపాకర్ సార్ సైదుల్ గారు మీరు దాన్ని వక్రీకరించకండి ఎందుకంటే ఈరోజు మంత్రి గారు మూడోసారి ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు అంటే మూడోసారి కూడా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలని ఆయనకు ఆశ ఉంది మరి నాకెందుకు ఉండదండి నాకు కౌన్సిలర్ కంటే మంచి పదవి రావాలి అనే ఆశ నాకెందుకు ఉండదండి ఒకటి ఈరోజు నాకే కనుక ఈ బొట్టేజానే గారు గెలిచి మంచి పదవి ఇస్తే అది మున్సిపల్ చైర్మన్ కానీ ఇంకేదైనా కానీ
నేను ఇప్పటివరకు పాత రెండో వార్డులో ఇప్పుడున్నటువంటి 45వ వార్డులో సేవ చేశాను కానీ నాకు పదవి గనక మంచి పదవి వస్తే దీనికి పదింతలు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకి లేదు అవకాశం నాకు పట్టణం వరకే ఉంటే సూర్యాపేట పట్టణ ప్రజలకి అంటే 48 వార్డులకి ఈ విధంగానే నేను సేవను విస్తరింప చేస్తా ఎందుకంటే నాకు సేవ చేయడం ఇష్టం అది ఒక ఉద్యోగం అనుకుంటా నేను సేవ చేయడం అనేది నా వార్డు ప్రజలకి గత రెండో వార్డు ఇప్పుడు ఉన్నటువంటి 45వ వార్డు ప్రజలకి నాట్ ఓన్లీ దిస్ టూ వార్డ్స్ చుట్టుపక్కల విద్యానగర్ లో ఉన్న ప్రజలందరికీ ఈ విషయం తెలుసు ప్రజారా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎవరి దగ్గరన్నా లంచం అడిగినట్టు మీరు ప్రూవ్ చేస్తే నేను నా రాజకీయ భవిష్యత్తుకే సమాప్తి చెప్పి నేను ఇంట్లో కూర్చుంటా ఇంకో విషయం ఒకవేళ దర్ద్రం గాలి సరే ఏదైనా సంథింగ్ ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు అంటే ఎవరో ఒకరే గెలుస్తారు అందరూ గెలవరు అంతే కదా ఇప్పుడు ఒకవేళ ఒట్టేజైన యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలవకపోతే గండూరు కృపాకర్ గారు పరిస్థితి ఏంటి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సైదుల్ గారు రాజకీయం చేశారా ప్రజల మధ్యలో ఉంటారా ఓడినా గెలిచినా ఇప్పటివరకు చెప్పేది ఒకటే ప్రజలకి ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్ జస్ట్ ఐఎమ్ ఏ లీడర్ జస్ట్ ఐఎమ్ ఏ లీడర్ ఇంకోటి సేవ చేసే వ్యక్తిని నేను ప్రజలకు ఈ విషయాన్ని చెప్తా ఇప్పుడు కూడా నేను రాజకీయ నాయకుడిని అని చెప్పను మా సూర్య మా వార్డులో ఉన్న ప్రజలందరికీ ఈ విషయం తెలుసు నేను నాయకుడు అని ఏ రోజున చెప్పను అనే విషయం అయితే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా నన్ను ఈ మంది మన ఒట్టే జానే గారు ఓడిపోయినా కూడా ఇదే సేవ ఇదే విధంగా ప్రజలకి కొనసాగుతుంది తప్ప నేను ఈ సేవని వదిలేసుకొని రిటర్న్ అంటే వ్యాపారంలోకి పూర్తిగా పోను వ్యాపారం అనేది ఒక సైడ్ బిజినెస్ ఎందుకంటే నాకు కూడా కడుపు ఉందండి నాకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు పెద్దయ్యాలి పెళ్లి చేయాలి వాళ్ళ మంది వాళ్ళని ఒక లైఫ్ సెట్ చేయాలి వాళ్ళకి ఈ నేను ఈ తరుణంలో వ్యాపారాలు చేయకుండా అయితే ఉన్నాను వాస్తవంగా నేను జీ షాప్ మాల్ అనేది పార్ట్నర్షిప్ కూడా నేను క్లోజ్ చేసుకుంటున్నాను నాకు ఏదో ఒక సంపాదన కావాలి కానీ ఆ సంపాదన రాజకీయం అనే దానికి నేను ముడిపెట్టాను నేను ఏదైనా ఫైట్ బిజినెస్ చేస్తూ పొలిటికల్ లైఫ్ అనేది ఇదే విధంగా ఇదే విధంగా కాదండి ఇంతకన్నా మంచిగా చేస్తా అది అంటే ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి గారు పదవులు ఇస్తేనేమో ఒక గోల్ అవుతుంది జగదీష్ రెడ్డి గారికి పదవులు ఇవ్వకపోతే ఒక ఇది కూడా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఎట్లా అంటే దీనికి ఆన్సర్ మంత్రి జగదీష్ రెడ్డి గారు సరే సేవ చేస్తాడు అని చెప్పి పదవి ఇస్తేనేమో ఆ పదవిని ఉపయోగించుకొని పోయి డైరెక్ట్ ఎమ్మెల్యే టికెట్ కు గాలం ఇస్తారు మీరు గుడ్ క్వశ్చన్ ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి గారు మాత్రమే లైఫ్ లాంగ్ అంటే వారు ఉన్నంత కాలం లేదా సూర్యాపేట ఉన్నంత కాలం మరి ఎమ్మెల్యే చేద్దామా మరి చెప్పండి ఇంకొకరు లేరా అంటే ప్రజలు ఆశీర్వదిస్తారు మంత్రి జగదీష్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించి వాళ్ళకు ఎమ్మెల్యే మీరు ఎలా ఎలా అనుకుంటున్నారు ఆశీర్వదిస్తున్నారని ఆశీర్వదించడం అంటే ఒక 50,000 ఓట్లు వచ్చినాయి అంటే అది ఆశీర్వదించినట్టు ఇప్పుడు ఫస్ట్ టైం 2,000 ఓట్లు ఇప్పుడు 5,000 చిల్లర ఓట్లు ఇది ఒక 3,000 కనుక దామోదర్ రెడ్డి గారికి పడి ఉంటే ఒక 3,000 అంటే ఒక వార్డు కొంచెం ఎక్కువ ఆ 3,000 ఓట్లు పడి ఉంటే మంత్రి దామోదర్ రెడ్డి గారే కదా ఎమ్మెల్యే అవును మరి 5 సంవత్సరాలు ఆయన చేసిన అంటుండే సేవ అవును అది ఎక్కడికి పోయింది అది ప్రజలే కదా తీర్పు ఇచ్చేది ఇది ఇది ఒక కోర్టు కదా ఎన్నికలు అనేది ఈ కోర్టులో ఈ ఎన్నికలు ఆయనకి ఎందుకు ఎక్కువ రాలేదు ఓట్లు మీరు ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలారా ఏంటంటే డెవలప్మెంట్ అనే ముసుగులో అవినీతి చాలా ఉంది డెవలప్మెంట్ అనే ముసుగులో ఈ యొక్క అవినీతిని ప్రజలు చూస్తున్నారు వాళ్ళకి అర్థమైంది
వారు రేపు ఎలక్షన్స్ లో చెప్పే తీర్పు ఏ విధంగా ఉంటదో చూద్దాం. నిజంగా వాళ్ళ డెవలప్‌మెంట్ ఉందా లేదు, దానికి ఇంకేమైనా ఇబ్బంది ఉందా అనే తీర్పు కోసం ఎట్లాగూ మనం వెయిట్ చేద్దాం. సరే, వారు నిజంగా గెలిచినా కూడా ఒక 50,000 ఓట్ల మీద గెలిస్తే నిజంగా ఆయన గొప్ప లీడర్ అని నేను కూడా ఒప్పుకుంటా. ఈ రోజు నేను కూడా ఒప్పుకొని రాజకీయ సన్యాసం చేస్తా నేను. ఇక ఖచ్చితంగా 50,000 ఓట్లు కనుక జగదీష్ రెడ్డి గారికి వస్తే, మంత్రివర్యులు గుండకన్న జగదీష్ రెడ్డి గారికి వస్తే. ఇప్పుడు ఇలా మీరు బీఎస్పీ జెండా మెడలో పడగానే మంత్రి జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి ముసుకులో అవినీతి చేసిరని అంటారు. మరి ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మా మంత్రి జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి ప్రదాత, మెడికల్ కాలేజ్ కట్టించుండు, రోడ్లు వేసిండు, రంగులు వేసిరని మీరు మాత్రం ఎట్లా భజన చేసిరు? ఇలా పార్టీ మారంగానే అవినీతి కనపడ్డదా మీ కళ్ళకు? ఇది కూడా అసలు బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. మీరు మీరు ఈరోజు యాక్చువల్లీ ఇంటర్వ్యూ అనేది ఒక వేరే పాయింట్స్ మీద చేద్దామనేసి అనుకున్నాము. ఈ ఇంటర్వ్యూని మీరు చాలా సున్నితంగా ఈజీగా ఒక నాలో ఏముంది అని చెప్పి బయటికి రావడానికి మీరు చాలా ట్రై చేస్తున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్. ప్రజలకు తెలవాలి కదా, హ్యాట్స్ ఆఫ్ ప్రజలు. ఎందుకంటే సూర్యాపేటలో ఒక అల్లడం తల్లడం చేసిన ఒక నైట్ కే మీరు జెండా మార్చేసి. సరే చెప్తా, జెండా మార్చినంత ఈజీ కాదు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయడం. చెప్తా, నేను ఆన్సర్ చెప్తా. ఈరోజు మన సూర్యాపేటలో అందరు కూడా చాలా తెలివికల్లా, అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మన సూర్యాపేటలో. అయితే వారికి తెలుసు ఎంతవరకు ఓట్లు వేయాలి, ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడగొట్టాలి వాళ్ళకి తెలుసు. ఈ తరుణంలో 2018లో మంత్రి గారిని 5,000 చిల్లర ఓట్లతోటి గెలిపించుకోవటం జరిగింది కదా. దాని తర్వాత నాకు అవకాశం కౌన్సిలర్గా ఇచ్చారు, నేను కౌన్సిలర్గా కొనసాగటం జరిగింది మంచి మెజారిటీతోటి. నా యొక్క విధానం ఏంటంటే స్వామి భక్తి. స్వామి భక్తి అంటే ఏంటంటే నేను ఎక్కడ ఉన్నా కూడా పుట్టింటి వాసాలు లెక్క పెట్టను. అంటే దాని అర్థం ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ నాయకుడిని మాత్రమే నేను సమర్థిస్తాం. ఎందుకంటే అది ఒక విధానం, అది ఆ పార్టీలో వండుకుంటూ ఆ నాయకుడినే మనం పేరు చెడిపోయే విధంగా చేయలేం. ఎందుకంటే ఉండనియరు, అట్లా ఆ విధంగా చేస్తే ఉండనియరు, ఆ భయంతో కూడా చేయలేం. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది, రైట్. ఇంత క్లియర్గా చెప్పారు మీరు. మీరు ఎస్ సరే, నేనేమో పక్క ఊరు నుంచి రాలేదు, నేను వేరే ఊరు నుంచి రాలేదు, నేను కూడా లోకల్ వ్యక్తే. మీ సేవలు చూసిన ఉన్నే, నేను మీ కార్యక్రమాలు చూసిన వ్యక్తిని. వాస్తవాన్ని కూడా సార్, నాకు తెలిసినంత వరకు మీరు ఎక్కడ కూడా రూపాయి అవినీతి చేసినట్టు నా దగ్గర నేను కూడా మీరు కూడా రూపాయి పైసలు తీసుకునే వ్యక్తితో అయితే మీరు కాదు. ఎస్, మీ మాటలు మీరే అన్నారు, నేను ఇప్పటి వరకు కూడా రూపాయి అవినీతి లేకుండా నేను రాజకీయం కాకుండా ప్రజలకు సేవలు అందించిన నేను క్లీన్ వైట్ అని అంటారు. మరి ఇంత రూపాయి అవినీతి చేయని గండూరు కృపాకర్ గారు, మరి ఒట్టెజానయ్య అనే వ్యక్తి దగ్గర మీరు ఎట్లా జాయిన్ అయ్యారు? అసలు బామ్మ, ఈరోజు మీరు నన్ను ఈ క్వశ్చన్స్ వేసి అసలు కంప్లీట్గా నా కడుపులో ఏముందనేది మీరు బాగా రాబట్టగలుగుతున్నారు సైదుల్ గారు. ఈ విషయం గురించి కూడా నేను పార్టీలో చేరక ముందు, అంటే మంత్రి గారు వారి మీద 75 కేసులు పెట్టించిన తర్వాత మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. వారు ఒక 50 రోజులు కనబడకుండా వారు అరణ్యవాసం చేయడం ఇదంతా, అప్పుడు చాలా చర్చనీయాంశమైంది సూర్యాపేటలో. ఆ తరుణంలో నేను కొంతమందిని అడిగిన, ఏంటి అసలు ఏంది 75 కేసులు, ఈ దీంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత అని కొంతమంది అడిగిన. అడిగితే వాళ్ళ నోట్ల నుంచి, అంటే నాకు డైరెక్ట్గా వాస్తవంగా సమాధానం చెప్పలే వాళ్ళు, ఎవరి కేసులు పెట్టిన వాళ్ళైతే, బయట వ్యక్తులు. వాళ్ళు ఏం చెప్పారంటే మన ఒట్టేజానయ్య రేపు ఏమై ప్రజలకి ఏమి సేవ చేయట్లేదు మీరు అని ప్రశ్నించేయటం కొన్ని నెలల నుంచి చేస్తూ వస్తున్నాడట.
అప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కట్టిచ్చారు కానీ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఉద్యోగాలు అవకాశాలు మన యువతకి నిరుద్యోగులకి కల్పిస్తామని చెప్పారో మరియు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పిన గవర్నమెంట్ ఇవ్వలేదు. ఈ ఇట్లాంటి ప్రశ్నల్ని ఒట్టజానయ్య గారు మంత్రి గారిని అడగడం రెండోది. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కొన్ని ఏరియాస్లో మీరు వారిని ఇబ్బందిని మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. వారు మీ దగ్గరికి వస్తున్నారు, క్యాంప్ ఆఫీస్కి వస్తున్నారు, కానీ మీరు వారికి టైం ఇవ్వట్లేదు. ఆ విధంగా మన ఒట్టజానయ్య గారు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఆయన నేను మీకు ఇందాక చెప్పాను ఏమని, ఎప్పుడైతే మంత్రి గారిని ఆ పార్టీలో ఉండి ప్రశ్నిస్తే ఆయన యొక్క తప్పుల్ని ఎత్తి చూపితే ఆయన ఏదైనా చేస్తాడేమన్న భయం అనేది కడుపులో ఉంది అని మీకు ఆ విషయం చెప్పాను. ఇదే విషయం ఒట్టజానయ్యలో రుజువైంది. దాదాపు 75 కేసుల అంటే మీ దగ్గర అన్ని సంవత్సరాలు మీతో కలిసి అడుగులు అడిగేసిన వ్యక్తి అప్పుడు మీకు ఆ కేసులు కనపడలేదా? మీకు నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని, ఆ కేసులు కనపడలేదా? మరి ఆ బాధితులు మీ దగ్గరికి రాలేదా? వచ్చారు మీ దగ్గరికి ఆ బాధితులు వచ్చారు, కానీ మీరే దాన్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఆ కేసులు నిజమా కాదా అనేది నాకు కూడా వాస్తవంగా తెలియదండి, నాకు కూడా వాస్తవంగా తెలియదు. అది ప్రజాకోర్టు మనకు ఉన్నది, అది ప్రజా తీర్పు జడ్జి గారు చెప్తారు, అది ఇంకో కొంత సమయంలో మనం అందరం చూస్తాము. అదే కేసు నిజమైతే వారికి శిక్ష పడుతుంది కూడా. నేను నిజంగా నిజమే కనుక ఆ కేసులు అయితే శిక్ష పడితే నేను కూడా శిక్ష పడాలనే అడుగుతా. జానయ్య గారు, జానన్న, మీరు తప్పు చేస్తే మీకు కోర్టు శిక్షిస్తుంది, అదే మీరు తప్పు చేయలేదు కోర్టు మిమ్మల్ని వదిలివేస్తుంది. చూద్దాం. వాస్తవంగా ఒట్టజానయ్య గారు నాకు కామన్ ఫ్రెండ్, మా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డికి క్లాస్మేట్, మా కామన్ ఫ్రెండ్. శ్రీధర్ రెడ్డియే కాదు, ఒట్టజానయ్య అన్నని నేను గత 15 సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ నుండి చూస్తూనే ఉన్నా. అతను ఒక రియల్టర్. రియల్టర్ ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు ఇలాంటి కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే నేను కూడా చూసిన చాలా సమస్యలు చూసిన. ఒక భూమి కొంటాం, ఆ భూమి అడ్వాన్స్ ఇస్తాం, ఆ భూమి తీసుకుపోయి మళ్ళీ వేరే వాళ్ళకి ఇంకెక్కువ రేటుకి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చే అమ్మేస్తాం, దాంట్లో వచ్చే లాభాన్ని మనం తీసుకుంటాం. రియల్టర్ చేసే పని అది. అప్పుడు ఆ యొక్క భూమి ఓనర్ కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అరే నీకు 1 మంత్లోనే ఇంత మంచి ఆఫర్ వచ్చింది, నాకేమని ఇవ్వవా అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో నాకు కూడా తెలియదు వాస్తవంగా. కానీ వారు ఇప్పటి వరకు నేను చూసినంత వరకు కూడా అలాంటి వ్యక్తి కాదు. ఒట్టజానయ్య గారికి మన ప్రజాకోర్టు ఖచ్చితంగా ఉంది, వా జడ్జ్ దాన్ని చూస్తాడు. ప్రజాకోర్టులో కూడా ఒక క్లీన్ చిట్ అంటే వైట్ పేపర్గా తిరిగి వస్తాడని నేను నమ్ముతున్నా. మీరేమో ఒట్టజానయ్య యాదవ్ గారు ప్రజల సమస్యల కోసం పోతే మంత్రి జగదీష్ రెడ్డి గారు టైం ఇవ్వట్లేదు అని అంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, ఒట్టజానయ్య అనే వ్యక్తి అరాచకాలు ఎక్కువైనాయి, భూ కబ్జాలు ఎక్కువైనాయి, పేదల సొమ్మును దోసుకోవడం ఎక్కువైతున్నాయి. జానయ్య జర నువ్వు పద్ధతి మార్చుకో అని మందలిచ్చినందుకు మంత్రి జగదీష్ రెడ్డి గారికి ఒట్టజానయ్య యాదవ్ ఎదురు తిరిగి ఇప్పుడు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నేను రాజ్యాధికారం మనకు బహుజనులు అని ఇదొక బహుజనులు ముసుకేసుకొని మంత్రి జగదీష్ రెడ్డి గారికి సీటుకు ఇప్పుడు ఎసరు పెట్టిండు అని అంటున్నారు వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, కరెక్ట్ అండి. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు మంత్రి జగదీష్ రెడ్డి వైపు మాట్లాడకుండా ఒట్టజానయ్య వైపు మాట్లాడతారా అండి? చెప్పండి, మంత్రి జగదీష్ రెడ్డి గారి వైపు మాట్లాడకుండా
చెప్పండి. మరి ఇంతకు మరి ఎంత ఇచ్చారు మీకు ఒటేజా అనే యాదవ్ గారు బిఎస్పీ పార్టీలో వచ్చినందుకు ఎంత మూటి ఇచ్చారో చెప్పలే మీకు నాకు. ఎంత మూటి ఇస్తున్నారు, ఎంతలా కూర్చేస్తా అన్నారు మీకు ఒటేజా అనే యాదవ్ బిఎస్పీ పార్టీలో వస్తే? నాకు ఒక 100 కోట్ల హామీ, అది డబ్బుతో కొలవలేము మనం, రూపాయితో కొలవలేము ఆ హామీని. ఆ హామీ ఇచ్చారు. హామీ ఇవ్వటమే కాదు, నాకు ఆయన చెప్పినట్టుగా నాకు సూర్యాపేట బిఎస్పి పార్టీ ఇన్ఛార్జ్ అనే పదవి కూడా ఇచ్చారు నాకు. నేను డబ్బుకి అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నేను ఒక సేవ చేసే వ్యక్తిని అని సూర్యాపేట పట్టణ ప్రజలకి తెలుసు. ఇలా నాకు కూడా తెలిసింది ఈ పుకారు. 3 కోట్ల రూపాయలు నాకు మొట్టజానే గారు ఇచ్చినట్టుగా బీఆర్ పార్టీ వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఓపెన్గా నేను వాళ్ళని అడుగుతున్నా ఈరోజు, నాకు 3 కోట్లు ఇచ్చినప్పుడు నా పక్కనే ఏమైనా ఉన్నారా, లేకపోతే సీసీ కెమెరాలు ఏమైనా కనపడ్డదా, లేకపోతే మీరు ఆ 3 కోట్లు తెచ్చి మీరేనా నాకు ఇచ్చింది గొట్టజానే గారి ద్వారా? ఎలా చెప్తున్నారండి బీఆర్ పార్టీ నాయకులంతా? ఒక కృపాకర్ మీద ఇప్పటి వరకు తప్పు లేదు. ఏదైనా తప్పు వేయకపోతే కృపాకర్ వైపు ప్రజలందరూ కూడా మొగ్గుతారు. రేపు ఎలక్షన్స్లో కృపాకర్ వైపు చెప్పిన వారికే ఓట్లేస్తారు అని మీరు భయపడి, బీఆర్ పార్టీ నాయకులు భయపడి నా మీద అభాండం వేస్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్తా, ఈరోజు నాకు చాలా బాధ అనిపించింది సార్. నేను ఎప్పుడైతే ఆర్ఎస్ పరవీన్ గారి నుండి బిఎస్పి పార్టీ తీర్థం పుచ్చుకొని సూర్యాపేటకి వస్తున్న తరుణంలో సూర్యాపేట పట్టణ నాయకులు బీఆర్ పార్టీ వారు ఉదయం 4-5 గంటల నుంచే ఫోన్లు స్టార్ట్ చేశారట. చేసి గ్యాదర్ కొంతమందిని గ్యాదర్ చేసి ఒక 20-30 మందిని గ్యాదర్ చేసి కృపాకర్ 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, పార్టీ మారిండు, మన వార్డు ప్రజలుగా మీరున్నారు కదా, మీరికి ఎవరికి చెప్పకుండా పార్టీ మారిండు, ఏక నిర్ణయం తీసుకున్నాడు అని నా మీద ప్రజలకి కోపం వచ్చే విధంగా మాట్లాడారు. ఓకే, కోపం వచ్చే విధంగా మీరు మాట్లాడచ్చు, కానీ అవినీతి అనేది మీరు నా మీద వేసే అభాండాన్ని ప్రజలు నమ్మరండి, అది నమ్మరు. మీరు ఎన్ని అభాండాలు వేస్తారో నా మీద అంత ప్రజలు నాకు దగ్గరవుతారు. రైట్. ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి గారు ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా బరిలో దిగుతురు. మరి ఇంత డెవలప్మెంట్ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి గారికి సూర్యాపేట జిల్లాని చేసి మెడికల్ కాలేజీ, డబుల్ బెడ్రూమ్లు, సరే గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు, ఇవన్నీ ఇప్పించిన మంత్రి జగదీష్ రెడ్డి గారు సూర్యాపేటలో అంటే కేవలం ఒక గండూరి కృపాకరు మీరు వేయించే ఓట్లతో ఓడిపోతారు అనుకుంటారా? మీరు ఓడగొడతారు అనుకుంటారా మంత్రి జగదీష్ రెడ్డి గారిని ఓడగొట్టే కెపాసిటీ మీది సార్? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వలన ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఈ 10 సంవత్సరాల్లో, బీఆర్ఎస్ పార్టీ వలన ఎంతమంది సమస్యల్లో ఇరక్కపోయారో నాయకుల వలన, ఆ ప్రజలందరూ నాకు తోడుగా ఉన్నారండి. నేను ఒక్కడినే మంత్రి గారిని ఓడిస్తా నేను అని చెప్పి ఏ రోజున కూడా మీకు చెప్పలేదు, ఎవరితో కూడా అన్నాను ఆ మాట. ఎందుకంటే అంత గర్వమైన మాటలు నేను మాట్లాడాను. నేను అనేది ఒకటే, నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తి జానయ్య. ఆ జానయ్య గారికి గెలుపు కోసం కృషి చేయటమే నా పని తప్ప మంత్రి గారిని ఓడియడం అనేది నా పని కాదండి. ఎందుకంటే
నేను 2018 లో కూడా నేను మంత్రి గారి జగదీష్ రెడ్డి గారి హెల్ప్ కోసమే పని చేసినా. ఆఫ్ కోర్స్ ఆ రోజు ఉన్నటువంటి నాలెడ్జ్ కంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రజా ఆదరణ కంటే ఈ 5 సంవత్సరాల్లో నేను ఇంకా ఎక్కువ సేవ చేశాను కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే నా వైపు ప్రజలు ఉంటారు ఒట్టేజాయనిని గెలిపిస్తారు ఎందుకంటే ఒట్టేజానే కూడా ఈ రోజు నాట్ ఏ కామన్ మ్యాన్ ఆయన నాకంటే 15 ఇయర్స్ నుండి కూడా ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నాడు ఈ రోజు ఆయన తోటి నేను కొన్ని పల్లెటూర్లకు వెళ్ళడం జరిగింది ఈ మధ్య ఆ పల్లెటూర్లో అక్కడ ఏ విధంగా స్వాగతం పలుతున్నారంటే మంత్రి జగదీష్ రెడ్డి గారు ఎన్నోసార్లు మీటింగ్ పెట్టారు నాకు మంత్రి జగదీష్ రెడ్డి గారు పెట్టినప్పుడు ప్రజల్లో ఆ కళ్ళల్లో ఆ ఆనందం కనిపించలే కానీ ఈ రోజు జగదీష్ అన్న కాకుండా ఒట్టేజానే మీటింగ్లు ఒట్టేజానే ప్రచారాన్ని పాల్గొంటున్నాను కదా ప్రజల్లో ఆనందం కనిపిస్తుందని వారి కళ్ళల్లో ఏ విధంగా అంటే జానయ్య అనే వ్యక్తి సొంత వ్యక్తి కుటుంబ సభ్యులెక్క చూస్తున్నారు అందరూ కూడా దానికి కారణం డబ్బు కాదండి ఈ రోజు ఎందుకు అంత ఎందుకు దగ్గర దగ్గర ఒక 2500 మంది తోటి ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది ఈ 500 మందిని మన జయదే మన ఒట్టేజానయ్య గారు ఎవరికి ఫోన్లు చేసింది లేదు ఎవర్ని రమ్మని చెప్పింది లేదు కేవలం ఒక మెసేజ్ వాట్సాప్ లో ఒక మెసేజ్ మాత్రమే ఫార్వర్డ్ చేసింది జస్ట్ ఆ మెసేజ్ తోటే ఈ రోజు దాదాపు 500 మంది తోటి ర్యాలీ చేయడం జరిగింది ఒట్టేజానయ్య గారు నామినేషన్ వేయడానికి అంటే దీంట్లో నాకు అనిపిస్తుంది ఈరోజు మనం బిఆర్ పార్ట్లో మేము కూడా చాలా చేసామండి చాలా మీటింగ్స్ పెట్టించాము చాలా చెప్పాము దీంట్లో ప్రజలు వచ్చే ప్రజలకి ఎంతో కొంత వారికి వచ్చారు కాబట్టి సంతోషంగా ఎంతో కొంత ఇవ్వడం జరిగేది అది బిఆర్ పార్ట్లో చూసినది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో అంటే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం ద్వారా బిఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు సరే ఏదో రకంగా గృహలక్ష్మ రైతు బంధ కళ్యాణ లక్ష్మ ఏదో రకంగా లబ్ధి పొంది లబ్ధి పొందడం జరిగింది అదేవిధంగా సూర్యాపేట డెవలప్మెంట్ జరగడం జరిగింది చేయడం జరిగింది మరి ఇంత లబ్ధి చేకూర్చి ఇంత డెవలప్మెంట్ జగదీష్ రెడ్డి గారిని ఓడగొట్టడం అంటే మీరు ఎదురీత కొడుతున్నట్టే ఏటికి ఎదురీత కొడుతున్నట్టేగా మీది సైదుల్ గారు నేను మళ్ళీ చెప్తున్నా నా ఎజెండా జగదీష్ రెడ్డి గారిని ఓడగొట్టడం కాదండి ఒట్టేజాని గారిని గెలిపించడమే నా ఎజెండా ఒకటి ఇప్పుడు లబ్ధిదారులు అని ఒక మాట చెప్తున్నారు వాస్తవంగా లబ్ధిదారులు ఉన్నారు బీఆర్ పార్టీలో చాలా మందే ఉన్నారు కానీ నేను నా క్వశ్చన్ ఏంటంటే నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను కదా దాదాపు ఒక 3 నుంచి కోట్ల కంటే ఎక్కువనే నేను సేవ చేశానని నమ్ముతున్నా అయితే ఏది ఎలక్షన్స్ సంబంధించినటువంటి క్యాంపెయిన్ సంబంధించినటువంటి ఖర్చులు కావు నేను చెప్పేది కేవలం సేవ గురించి మాత్రమే నేను చెప్తున్నా 3 నుంచి ఒక 4 కోట్ల వరకు నేను సేవ చేస్తుంటా ఇది నా సొంత డబ్బులండి నా సొంత డబ్బులు నేను ఎవరి దగ్గర లంచం తీసుకొచ్చి సేవ చేయలే ఎవరిని ఇబ్బంది పెట్టి డబ్బులు తెచ్చుకోలే ఈరోజు మంత్రి కాదు బిఆర్ పార్టీ చేస్తున్నటువంటి సేవలు చాలా ఉన్నాయి వాస్తవమే అది కానీ అది ఎవరు కూడా మంత్రి వారు వారి సొంత నా డబ్బుల నుంచి తీసుకొచ్చి ఇచ్చే సేవలు కాదు మనం మేము అంటే మనందరం మీరు కూడా ట్యాక్సులు కడుతుంటాము మున్సిపల్ ట్యాక్స్ అనుకో ఏదైనా ఇంటి పన్ను అనుకో ఇలా ట్యాక్సులు కడుతుంటాము ఈ ట్యాక్స్ల వల్ల వచ్చిన డబ్బుతోటే అంటే ట్యాక్స్ల వల్ల వచ్చిన నగదుతోటే ఈ సేవా కార్యక్రమాలు రూపొందిస్తుంటారు ఎవరు కూడా జోబుల నుంచి పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేయరు ఈ విషయాన్ని ప్రజలు మీ అందరూ గమనించాలి కానీ కృపాకర్ అలా కాదు సొంత డబ్బుతోటి మాత్రమే సేవ చేసే వ్యక్తి ఇంకా కూడా చెప్తా మీకు ఒక విషయాన్ని చెప్తా దీంట్లో చిన్న ఉదాహరణ చెప్తా ఈరోజు మా గండూరి జానకమ్మ రామస్వామి
వాటర్ ప్లాంట్ అని మా 45వ వార్డులో గతంలో రెండవ వార్డులో ఉన్నప్పుడే అది స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు 6 ఇయర్స్ అనుకుంటా ప్రతి రోజు ప్యూరిఫైడ్ వాటర్ ఉదయం ఒక 200 మెంబర్స్ సాయంత్రం ఒక 200 మెంబర్స్ అంటే డైలీ 400 మెంబర్స్ ఇంటూ 30 డేస్ ఇంటూ 12 మంత్స్ ఇంటూ 6 ఇయర్స్ అంటే దాదాపు ఒక 10 రూపాయలు గనుక మనం ఒక క్యాన్ కు వేస్తే ఒక కోటి రూపాయలు దాకా ఆ యొక్క సంపాదన ఉంటది నేను గనుక వ్యాపారమే చేస్తే ఈ రోజు ప్రజలందరికీ తెలుసు అక్కడ నీరు తీసుకెవై తాగడానికి నీరు తీసుకెవై తాగుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు సార్ ఇంకేంది మరి ప్రజలకు ఇంత మంచి సేవలు అందిస్తారు కదా మీరు సరే మీరు ప్రజలకు రూపాయి కరప్షన్ లేకుండా మీ ఆనందం సరే మీ మీ సొంతంగా ఆనందం పొందడానికో లేదు ప్రజల మీద ప్రేమతోటో మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు కదా ఈ మరి ఈ పదవులు పిచ్చేందుకు ఎందుకు ఈ పదవులు అవసరమా లేకపోతే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకొని స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుకోరాదరి అవసరమా ఈ రాజకీయాలు ఈ పదవులు నాకా పదవి లేదు ఈ పదవి లేదు అవసరమా గండూరుకు ఇప్పుడు వాస్తవానికి అన్న అనుకున్నా సూర్యాపేట గండూరు అంటే ఒక బ్రాండ్ అది అన్న అనుకున్నా ఉంది కదా ఒక బ్రాండ్ ఇంకెందుకు ఇంకా మీకు బ్రాండ్లు వేరే ట్యాగులు అవసరమా మీకు గండూరుకు ప్రకాశం ఎవరు తెలియదు సూర్యాపేటలో గండు కృపాకర్ అంటే ఎవరు తెలియాలి సూర్యాపేటలో ఇంకా దేనికి మీకు పదవి అలంకరణలు సార్ నేను చిన్నప్పటి నుంచి ఒక మాట వింటుండేది రాజకీయం అనేది ఒక బురద దాంట్లో దిగితే మనకి అంటుద్ది అని చెప్తుంటారు అవును బరాబర్ అది రాజకీయం ఒక చెత్త అని ప్రజలు అంటుంటారు నేను ఈ మాట చాలాసార్లు విన్నా నాకు ఆ రోజున అనిపించేది ఎందుకు రాజకీయం ఒక సేవా రంగంగా మనం ఎందుకు చేయలేం దాన్ని సేవా రంగంగా చేయలేరు అని నాకు అనిపించింది నేను ఇప్పుడు చేసేది అదే ఇప్పుడు నేను చెప్పేది అదే చేస్తున్నారు సేవలు చేస్తున్నారు ఎందుకు అవసరం ఏముంది ఇప్పుడు సరే మీరంటే నేను ఏదో దగ్గర నుంచి చూసినా నాకు తెలిసినంత వరకే సరే ఇప్పుడు ఒకవేళ మీరు మంచి వాళ్ళు అంటే నన్ను కూడా వేసుకుంటారేమో నీకేం తెలుసు రా భయ కృపాకర్ గురించి ఆయన కూడా పెద్ద కరప్షన్ క్యాండిడేట్ అనొచ్చు నాకు తెలియదు ఆ విషయం కానీ ఈ చిన్న పదవులలో ఏముంటుంది పెద్ద పదవులు కొట్టి కోట్లు కోట్లు కరప్షన్ చేసినా ఏమన్నా స్కెచ్ చేస్తురా సైతులు గారు ఈరోజు జన్మనిస్తుంది తల్లి జన్మనిచ్చినప్పుడు ఫస్ట్ రోజు ఫస్ట్ డేనే అది వన్ ఇయర్ తర్వాత వన్ ఇయరే పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలు అంటే ఖచ్చితంగా మీరు అన్నారు కదా చెత్త బురద ఇవన్నీ నాకు ఇష్టం అండి చెత్తని క్లీన్ చేయాలని నాకు ఇష్టం అండి బురదని క్లీన్ చేయాలని నాకు ఇష్టం అండి అందుకే నేను గ్రెయిన్ క్లబ్లో కూడా నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను నాకు ఈ విధంగా చేయడం ఇష్టం కాబట్టి నేను రాజకీయంలో కొనసాగుతున్నాను అట్లా కానీ సంపాదన కోసం కాదు ఓన్లీ ప్రజాసేవ కోసం మాత్రమే అది ఇష్టంగా చేస్తున్నాను మీరు ఎంతో మంది నన్ను అన్నారు ఎందుకు కృపాకర్ ఈ సేవ నీకు సేవ చేస్తే ఏమొస్తుంది గోడకు వేసిన సున్నం ఈ సేవ అవును అని అన్నారు చాలా మంది అన్నారు ఈ నాకు గోడకు వేసిన సున్నమైనా చాలు ఆ గోడకు వేస్తే సున్నం అందంగా ఉంటుంది అదేవిధంగా నేను రాజకీయం కూడా ఒక సేవా రంగంగా నేను చేస్తున్నాను అనేది మీకు విజ్ఞప్తి చెప్తున్నాను ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు మీ సేవా రంగం అంటారు బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో అందరికి న్యాయం చేయగలిగిరా బిఆర్ఎస్ పార్టీలో ఉండి మీ వార్డులో ప్రజలందరికీ వందకు 100 శాతం న్యాయం చేయగలిగిరా గండూరు కృపాకర్ గారు సైదుల్ గారు ఈరోజు మీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా మీకు మీ ఫ్యామిలీలో మీరు అన్ని కరెక్ట్ చేస్తున్నారు సైదుల్ గారు ఏదో ఒక చిన్న పొరపాటు ఉండవా అవును తెలిసో తెలియకో నాకైతే నేనైతే తెలిసి తెలిసి ఏ పొరపాట్లు చేయను తెలవకుండా నాకు తెలవకుండా ఏమైనా పొరపాట్లు జరిగితే ప్రజలు నన్ను క్షమించాలి కానీ ఏ విధమైన తప్పులు కానీ చేయను నేను అని మీకు చెప్తున్నాను ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి గారి ద్వారా సూర్యాపేట అసలు డెవలప్మెంట్ అయిందా కాలేదా
అసలు పవర్ఫుల్ సార్ ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అడిగిన దాంట్లో ఇది ఇది ఆటం బాంబే చాలా ఉన్నాయి దాచిన సరే సైదుల్ గారు మంత్రి జగదీష్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేసేది రేపటి అనేది నేను కూడా చెప్పుకుంటా ఈరోజు అర్థం కాలే డెవలప్మెంట్ చేశారనే విషయాన్ని నేను కూడా కొంతమేరకు ఒప్పుకుంటా మంత్రి జగదీష్ రెడ్డి గారు చేసిరుగా కొంతమేరకు ఒప్పుకుంటా కానీ ఈరోజు గండూరి కృపాకర్ అనే వ్యక్తి లంచం లేకుండా ఒక్క రూపాయి తీసుకోకుండా చేస్తున్నాను అని చెప్పాను కదా అదే మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా లంచం లేకుండా ఏమి తినకుండా అవన్నీ చేసేరా అనేది వారి హృదయానికి తెలుసు ఈరోజు డెవలప్మెంట్ అనే ముసుగులో డెవలప్మెంట్ అనే ముసుగులో ఎన్నో అవినీతి ఉన్నాయని వాస్తవంగా నేను కూడా చూడలేదు ప్రజలు అంటుంటారు మరి మీరు చూడండి మీరు మాత్రం అవినీతి చేసిన మీ కాడ ఏమైనా ఆధారాలు ఉన్నాయా మంత్రి జగదీష్ రెడ్డి గారు అవినీతి చేసినట్టు మీ కాడ ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఒకసారి నాగారంలోకి వెళ్ళండి గత 10 సంవత్సరాల క్రితం వారి ఇల్లు చూడండి ఇప్పుడు ఆ వారి ఇల్లు చూడండి ఆధారం అనేది మీకే అర్థమైంది ఇల్లు అంటే ఒక మంత్రి గారు సొంతంగా ఇల్లు కట్టుకోవడం కూడా తప్పేనా సూపర్ అండి అసలు అసలు ఏందో ఈరోజు మీరు నన్ను టార్గెట్ చేయాలని మీకు ఫిక్స్ అయ్యి వచ్చారనే నాకు అర్థమైంది ఏంటంటే నేను మా నాన్నగారు కొనిచ్చిన ఇల్లు అండి ఇప్పుడు నేనున్నది మా నాన్నగారు కొనిచ్చిన ఇల్లు ఓకే మా నాన్నగారు కొనిచ్చిన ఇల్లులో గత 15 సంవత్సరాల సమాట అటు ఇటు ఉంటున్నాను ఈరోజు మా ఇల్లు జస్ట్ డబల్ బెడ్రూమ్ అంతే నేను 20 లక్షల తోటి నేను పని చేశాను గతంలో అని చెప్పాను ఇప్పుడు ఇప్పుడు ఒక 40 లక్షల రూపాయలతో పని చేశాను చెప్పాను అప్పుడు ఒక 5 ఇయర్స్ ఇప్పుడు ఒక 4 ఇయర్స్ అంటే 9 ఇయర్స్ 9 ఇయర్స్లో పాత 2వ వార్డులో ఇప్పుడున్నటువంటి 45వ వార్డులో దాదాపు ఒక 50 నుండి 100 మధ్యలో కన్స్ట్రక్షన్స్ అయి ఉంటాయి షోరూమ్స్ పెట్టుంటారు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు నేనే కనుక లంచం తీసుకునే వ్యక్తిని అయితే నేను కూడా ఇంత పెద్ద బిల్డింగ్ కడతానండి నాకు మా ఆవిడ ఎప్పుడు అనుకుంటుంది ఇల్లు కడదామండి పిల్లలు ఎదిగారు ఇల్లు కడదామండి అని అది ఏందో తెలియదు ఇప్పుడు ఈ మాట చెప్తుంటే నిజంగా కడుపులో బాధ ఉంది అదేందో తెలియదు నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నా ఇది నిజం 10 సంవత్సరాలు 10 ఇయర్స్ నుంచి కట్టుకోవాలి ఇల్లు ఇంకా మంచి పెద్దది కట్టుకోవాలి అని కొన్ని వాటర్ కావాలి నాకు టవలేదా నేను ప్రజలకు 3 నుంచి 4 కోట్లు సేవ చేశానని చెప్పాను కదా ఇదే ప్రజలకు సేవ చేయకుండా ఈ డబ్బులు నా దగ్గర ఉండుంటే నిజంగా ఇన్ని సంవత్సరాల్లో నేను కూడా లంచం తీసుకొని ఉండుంటే నేను కూడా ఒక 10 కోట్లతోటి బిల్డింగ్ కట్టేద్దునండి వాస్తవం మీరు నిజం ఒప్పుకోరు 10 కోట్లతోటి బిల్డింగ్ కట్టేది మరి ఎందుకు ఇంత పిచ్చి మీకు ప్రజలకి వాస్తవానికి నిజంగా చెప్పాలంటే నేను కూడా బర్రబర్ ఒప్పుకుంటా నేను అరే భయ్ నన్ను ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు నన్ను ఒకవేళ కామెంట్లు అంటే తిట్టినా కూడా పర్లేదు కానీ నాకు తెలిసినంత వరకు గండూరి కృపాకర్ అనే వ్యక్తి వెరీ వెరీ క్లీన్ చిట్ పర్సన్ నిజంగా చెప్పాలంటే సరే ఏదైనా హెల్ప్ కావాలని వస్తే ఆయనకున్నంతలో బర్రబర్ హెల్ప్ అయితే చేస్తారు ఎవరిని సరే ఉత్తర చేతులు అనేది పంపరు మరి ఎందుకు మీకు ఈ పిచ్చి ఏంది ఈ ప్రజలకు పెట్టాలి ఒకటే ప్రజలకు పెట్టాలి సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలని మీ ఫ్యామిలీ పరిస్థితి చూడండి
ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోలేని పొజిషన్ లో ఉన్నారంటే మీరు అన్నట్టు పిల్లలు పెద్దలు అవుతారు వాళ్ళ చదువు లేనిది వాళ్ళ పెళ్లి లేనిది వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ లేనిది మీకు ఈ పిచ్చి ఏంది ఈ సేవ లేనిది ఈ ప్రజాసేవ పిచ్చి ఏంది ఈ పదవుల పిచ్చి లేనిది మీరు ఇదే పిచ్చితోని పోతే మరి మీ ఫ్యామిలీ ఏమైపోవాలి అయితే నేను ఇల్లు కట్టుకోలేకపోయినా అని చెప్పాను కానీ నాకు మాకు ఆస్తులు లేవన్న విషయం మీకు చెప్పలేదే ఉన్నాయి మేము ఇల్లు కట్టుకోలేకపోయినాం అంటే నాకు జీషాపాల నుంచి వచ్చిన సంపాదన అనుకో ఇంకే విధంగా కిరాయిలు అనుకో రెంట్స్ అనుకో నా సంపాదన తోటి నేను ప్రజాసేవ చేస్తూ వస్తున్నా నేను ఇది నేను ఏమంటున్నానంటే ఆ ప్రజాసేవ చేయకుండా ఇల్లు కట్టుకుంటే ఈరోజు లంచం తీసుకొని ఇల్లు కట్టుకుంటే డెవలప్మెంట్ అయ్యేవాడిని అనే విషయం మీకు తెలియజేస్తున్నా అవును అవును కానీ నాకు ఆస్తులు లేవనైతే మీకు ఏం చెప్పలే మా నాన్నగారు సంపాదించినది మా తాతయ్య సంపాదించినది కొద్దో గొప్ప నాకు ఆస్తులు ఉన్నాయి నేను దాంతో నా లైఫ్ ని లీడ్ చేసుకోగలుగుతా నేను కొద్దో ఏదో విధంగా చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటూనే ఉన్నా రెగ్యులర్ ఖర్చులతో నాకు ఫ్యామిలీ నడుస్తూనే ఉంది నాకు ఎందుకు ఈ సేవ చేయాలనే తపన వచ్చింది ఎందుకంటే మా నాన్నగారు బుడ్రాబారులో ఒక చిన్న షాప్ మా పెదనాన్న మా ప్రకాష్ బాబాయ్ ఎంజీ రోడ్లో ఒక మంచి షోరూమ్ ఓపెన్ చేసుకున్నారు వాళ్ళు వారు ఓపెన్ చేసుకున్న తర్వాత మా నాన్న ఆయన కూడా ఒక మంచి షాప్ కట్టాలి ఎంజీ రోడ్లో అనే ఒక ఆయన యొక్క డ్రీమ్ అండి అది ఆ డ్రీమ్ అది పాపం దేవుడు వారిని మా నాన్నగారిని తీసుకుని వెళ్ళిపోయాడు నేను నాన్నగారు పోయినప్పుడు మా నాన్నగారి సమాధి దగ్గర నేను చెప్పింది ఏంటంటే నాన్నగారు నేను మీరు ఇచ్చినటువంటి స్థలంలో ఖచ్చితంగా ఒక మంచి షాపు సూర్యాపేట ప్రజలకి అప్పటికి ఇంకా షోరూమ్స్ రాలేదండి సూర్యాపేట ప్రజలకి ఈ యొక్క టెక్స్టైల్ రెడీమేడ్స్ విభాగంలో ఒక మంచి షాప్ కట్టాలనే కోరిక మినిమం ప్రాఫిట్స్ తోటి బిజినెస్ చేయాలనే కోరిక నేను ఆ రోజున డెసిషన్ తీసుకున్నా మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆ డెసిషన్ తోటి నేను జీ షాపింగ్ మాల్ కట్టడం స్టార్ట్ చేసిన నేను ఆ జీ షాప్ మాల్ కట్టేటప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎన్నో బాధలు పడ్డాను డబ్బు చేతిలో లేదు అప్పులు తెచ్చాను అది కట్టడానికి స్టాక్ కొనడానికి అప్పు తెచ్చినాను ఫర్నిచర్ చేయించడానికి అప్పు తెచ్చాను నాకు ఆస్తులు ఉన్నాయండి కానీ మా పెదనాన్న మా బాబాయ్ వాళ్ళు 2000 సంవత్సరంలో విడిపోయింది మా నాన్నగారు స్టిల్ ఇప్పటికి కూడా 2023లో కూడా మాకు అన్ని ఆస్తులు ఇవ్వలేదండి ఇప్పటికి కూడా ఇవ్వలేదు ఇంకా పెండింగే ఉన్నాయి అది మా గండ్రు ప్రకాష్ బాబాయ్కి మా గండ్రు శంకర్ పెదనాన్నకే మరి ఎందుకు ఇవ్వట్లేదో వారికే తెలుసు అది నాకైతే అది అర్థం కావట్లేదు సరే ఓకే ఫైనల్గా టైం కూడా లేదు అంటే కొందరు ఏమంటారు అంటే అసలు గండూరు కృపాకర్కు అసలు తలకాయ ఉందా మైండ్ ఉందా పిచ్చా బీఎస్పీ పార్టీలోకి పోవడమేంది ఏం నమ్ముకొని బీఎస్పీ పార్టీలోకి పోయాడు గదేదో కాంగ్రెస్లకు సరే క్యాడర్ ఉన్నది బీజేపీలోకి పోతే బాగుండు కానీ ఈ కృపాకర్కు అసలు మైండ్ పనిచేసిందా మీరు చిన్నప్పుడు లక్ష్మీ బామ్మలు కాల్చేదండి వంకాయ బామ్మలు కాల్చేది ఇది ఒక వంకాయ బాంబు మీరు అడిగిన క్వశ్చన్ మీరు ఏమి అడిగారంటే మరొకసారి చెప్పండి గండూరి కృపాకర్కి పిచ్చ మెంటల పోయిపోయి బీఎస్పీ పార్టీలోకి పోవడం ఏంది అది కనీసం తెలంగాణలో ఒక సీటు లేదు ఒక గట్టిగా మాట్లాడే అసలు క్యాడర్ కూడా కరెక్ట్ లేదు కాంగ్రెస్లకు బీజేపీలకు పోతారంటే క్యాడర్ ఉంటుంది లైఫ్ ఉంటుంది సరే ఇయ్యాలి కాబట్టి ఇంకా 4 రోజుల కన్నా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది గీ పాటలు ఎట్లా పోయిండు ఫైజుల్ గారు ఇది నేను ప్రజలకి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి నేను బీఎస్పీలోకి ఎందుకు వెళ్ళాను అనే క్వశ్చన్ మీరు వేస్తున్నారు కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు కదా అని ప్రజలు అంటున్నారని చెప్పి మీరు అడుగుతున్నారు నన్ను 2014లో
ఫస్ట్ టైం కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత గండూరి ప్రకాష్ బాబాయ్ గండూరి ప్రవళిక పిన్ని చైర్మన్ కావాలని ఒక సదుద్దేశం తోటి ఆ గెలిపించిన పార్టీని కూడా వీడి నేను బిఆర్ పార్టీలో జాయిన్ అయ్యాను అయితే ఈ నేను ఒకటే అనుకుంటాను ఎప్పుడు కూడా మళ్ళీ అదే కాంగ్రెస్ లోకి వెళ్తే అంటే గెలిపించిన తర్వాత పార్టీ ఫ్రాంప్ అయిన తర్వాత మళ్ళా రిటర్న్ అదే పార్టీలోకి వెళ్తే అవును అవకాశాలు అంటే పదవి అవకాశాలు ఉండవు హైయెస్ట్ గా ఉంటే సేమ్ ఇదే విధంగా ఇదే కౌన్సిలర్ ఇదే విధంగా అక్కడ కూడా ఉంటది అక్కడ పదవి అవకాశాలు ఉన్నవని ఆలోచనతోటి కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు బీజేపీ ఉంది బీజేపీ పార్టీ అనేది ప్రెజెంట్ చాలా తక్కువనే ఉంది వాస్తవంగా 2014 లో సంకేన వెంకటేశ్వరరావు గెలుపు అది వాస్తవంగా ఆయన గెలిచినట్టే అవును వాస్తవంగా ఆయన గెలిచినట్టే మరుణ హమయ్య వల్ల ఓడిపోవడం జరిగింది శ్రీరామణ మొత్తం తెలుసు అది అప్పుడు నెక్స్ట్ మంత్రి గారుగా ఉండడం వలన ఆయనకి ఆ మంత్రి గారికి అధిక ఓట్లు రావడం వల్ల ఆయన ఎమ్మెల్యే తర్వాత మంత్రి ఆయన ఎత్తుకెళ్ళారు సరే ఇప్పుడు మీరు కాంగ్రెస్ లోకి పోతే అందులో కూడా కౌన్సిలర్ సపోర్ట్ ఎక్కువ ఉండి సరే చైర్మన్ వచ్చే పదవి వచ్చే అవకాశం లేదని మీరు అంటారు ఒకవేళ ఒట్టిజేన యాదవ్ గారు గెలిచి మళ్ళా కాంగ్రెస్ లో పోయిన అనుకో అప్పుడు మళ్ళా మీరు కూడా మీ సీరియల్ మళ్ళీ వెనకకు పోతిగా సార్ సార్ మీరు ఒక పాయింట్ మర్చిపోతున్నారు ఈరోజు ఒట్టిజేనయ్య ఎటువంటి వ్యక్తి అనే పాయింట్ మర్చిపోతున్నారు నేను ఈ రోజున చెప్పట్లేదు ఏదో నా దగ్గరికి వచ్చి నేను చైర్మన్ చేస్తా కాబట్టి నువ్వు రా అన్నే మాట విషయంలో నేను నమ్మటమని కాదు నేను ఆయన చూశాను 15 సంవత్సరాల నుండి ఆయన ఫ్రెండ్స్ నా కామన్ ఫ్రెండ్స్ అని ఇందాకే చెప్పాను ఆయన ఏ విధంగా హెల్ప్ చేస్తాడు ప్రజలకి ఆయన నమ్ముకుంటే ఏ విధంగా హెల్ప్ చేస్తాడు అనేది విన్నాను కాబట్టి ఆయన నమ్మి నేను ఆయన మన బిఎస్పి పార్టీలోకి వెళ్ళటం జరిగింది ఇకపోతే బిఎస్పి పార్టీ గురించి చెప్తాను ఈరోజు కనీసం ఒక 75 సంవత్సరాల క్రితం నుండి కూడా ఇప్పటి వరకు ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే పదవి రాలేదు ఇప్పుడు కూడా ఈసారి బడుగు బలహీన వర్గాల పార్టీలో ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నాడు నాకు ఈ యొక్క బహుజన విధానం నినాదం నాకు బాగా నచ్చింది బహుజన నినాదం అయితే బహుజన నినాదం అంటే ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ నాలుగు కులాలు ఈ నాలుగు కులాలు కలిపి బహుజన విధానం అంటారు అంటే ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం చేయటం లేదా న్యాయం అనేది తను నమ్ముకున్న వాళ్ళకే చేయట్లేదు అంటే ఇప్పుడు సురేపేటలో ఏమంటారు న్యాయం అనేది తను నమ్ముకున్న వాళ్ళకే చేయట్లేదు ప్రజలకు చేస్తున్నాడు అంటే ఏం నమ్మాలో అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు సురేపేటలో మంత్రి జగదీష్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేసిండు జనరల్ స్థానంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ పదవి ఒక దళిత మహిళకు ఇచ్చిండు ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన బడుగుల లింగ యాదవ్ గారికి ఎంపీసీటీ ఇచ్చిండు ఒక మహిళకు సురేపేట జిల్లా జెడ్పీ చైర్పర్సన్ చేసిండు అండ్ అదే సరే అగ్రకులమైన ఒక మహిళకైతే మహిళకైతే రెస్పెక్ట్ ఇచ్చారు కదా మహిళలు మహిళ అనేది కామన్ పాయింట్ కానీ మీరు అది చెప్పేది బీసీ ఎస్సీ ఆనినాదం గురించి మీరు మాట్లాడలేదు ఒక జనరల్ సీట్ లో సురేపేట ఒక జనరల్ సీట్ లో మున్సిపల్ చైర్పర్సన్ గా ఒక దళిత మహిళను కూర్చోబెట్టింది కదా సార్ నేను ఒకటి ఈరోజు ఎస్సీ కులం అంటే కూడా
లేదు. మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ అంటే గారు అంటే కూడా నాకు ఒక గౌరవం ఉంది. నేను నమ్ముతా అందరూ మంచివారనే ఆలోచనతోటే నేను కూడా ఉంటా. అయితే ఈ యొక్క పదవి జనరల్ సీట్, జనరల్ సీట్లో జనరల్ వాళ్ళకి అంటే మిగతా కులాలు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ అనుకో ఇంకేదన్నా వారికి ఇస్తే బాగుండేదనేది నా యొక్క అభిప్రాయం. ఈ యొక్క 5 ఇయర్స్లో మంత్రి గారు ఒక నింద మోస్తున్నాడు. మోరిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తికి చైర్మన్ హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేదు అని ఒక నింద మోస్తున్నాడు. ఆ నింద ఒక్కరోజుతో పోయేది కాదు, ఇది 5 సంవత్సరాల అతన్ని వెంటాడింది. అంటే ప్రజల్లో ఏమనుకునే ఉన్నదంటే జనరల్ సీట్ జనరల్ వాళ్ళకే ఇవ్వాలి, ఎస్టీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఉంది. ఈరోజు ఆ అన్నపూర్ణ గారిని కాకుండా ఈరోజు చైర్మన్గా గండూరి కృపాకర్ని మంత్రి గారు చేసినా కూడా ఆ యొక్క అపవాదు అంటే మోర్శెట్టి శ్రీనివాస్ గారికి ఇవ్వలేని అపవాదు మోసేవాడు, ఖచ్చితంగా మోసేవాడు. ఈరోజు అంటే దాని అర్థం ఏంటంటే జనరల్ అనే దాన్ని జనరల్ వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్ అనేది ప్రజల్లో ఉన్నది. అది పెద్ద పదవి కాబట్టి, చిన్న పదవి కౌన్సిలర్ అట్లాంటి అంటేనేమో కామన్, అది చిన్న పదవి, ఇది ఎంత ఇంపార్టెంట్ కాదు, అంత ఆ ప్రజలు మాట్లాడుకునే అంత గొప్ప పదవి కాదు. ఇది చైర్మన్ అనేది పెద్ద పదవి కాబట్టి జనరల్ వాళ్ళనే ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అని కోరుతున్నారు ప్రజలు. సరే ఇచ్చిర్రు, నేనేమంటున్నా అంత జనరల్ సీట్ సైతం కూడా ఒక దళిత మహిళని కూర్చోబెట్టిందంటే మరి మంత్రి గారి డేరుకు యాడ్సప్ చేయొచ్చు కదా. ఇంతమంది మీలాంటి విమర్శలు అయితే పడ్డాడు కదా. మేము కూడా అనుకున్నాం, నిజంగానే చాలా డేర్ స్టెప్ మంత్రి గారు తీసుకుంది అనుకున్నాం. కానీ ప్రజలు ఎవరు కూడా ఆ స్టెప్ని తీసుకోలేదండి, ఒక పాజిటివ్గా తీసుకోలేదు. ప్రజలు తీసుకురు కానీ మీలాంటి కౌన్సిలర్స్ తీసుకోలేకపోయారు. తప్పండి, ఒక జనరల్ సీట్ లో ఒక దళిత మహిళను కూర్చోబెట్టడమేందని తప్పు, ఇది ప్రజలు చూస్తున్నారు. నేననేది అదే. ఓకేగా, ఈరోజు ప్రజలు అది ఒక కరెక్ట్ విధానం కాదు అని ప్రజల్లో ఉంది అన్న విషయం నేను చెప్తున్నాను మీకు. ప్రజల్లో ఉంది ఆ విషయం, ప్రజలు చూస్తున్నారు కాబట్టి. ప్రజలకి అవసరం అండి, ప్రజలు ఎవరైతే మనకు పాలనిచ్చడం ముఖ్యమని చూస్తారు. కానీ సీటు దళిత మహిళకి ఇచ్చిర్రా జనరల్కి ఇచ్చిర్రా అని కదా కదా, ఇవాళ ఒక దళిత మహిళని జనరల్ సీట్ లో పోయి మున్సిపల్ చైర్పర్సన్ గా కూర్చోబెట్టేసరికి అందరికి కడుపులో మంట లేసపుట్టకు వచ్చేస్తుంది. ఇంకా పని చేయరాదని సార్, ఇప్పుడు ఎట్లాగో 2023లో ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఇదే మంత్రి గారి సీటు జనరలే కదా. ఇప్పుడు జయించి ఎస్సీ కానీ ఎస్టీ కానీ తీసుకొచ్చి ఆ సీటు మంత్రి గారు ఎమ్మెల్యే గారు నిలబెట్టమని చెప్పండి. మంత్రి గారి ప్లేస్ లో దళితులు నిలబెట్టమని చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. మరి ఇప్పుడు ఒటేజాన్ యాదవ్ గారు కూడా బీసీ అని ఉంటారు కదా, మరి పక్కన ఉన్న ఒక మైనార్టీ ముస్లిం క్యాండిడేట్ నో పక్కన ఉన్న ఒక మాదిగాయనను ఒక మానేయను నిలబెట్టమని చెప్పు. ఇప్పుడు మన మన విషయం ఏంది, మన ఆర్గ్యుమెంట్ ఏంటంటే దళిత మహిళకి ఇవ్వడం కరెక్టే కదా అని మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇవ్వించండి అని నేను చెప్తున్నాను. నేను ఇది బొట్టజాయిన్ కాకుండా ఎస్సీనో ఎస్టీనో తీసుకొచ్చి పెడతాను నేను చెప్పట్లేదు. మీరు ఆర్గ్యుమెంట్ చేయటం వల్ల నేను ఈ విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కానీ నేను ఒట్టేజానే గారిని మార్చి నేను మార్చేది ఏంటంటే ఒట్టేజానే ఇప్పుడు ఒట్టేజానే నేను మారతామంటే మారతాడా? నా చేతిలో ఉంది అది. మీరు ఈ క్వశ్చన్ వేయటం వల్ల మంత్రి గారిని అడుగుతున్నా తప్ప నాకు కూడా అసలు ఇది అవసరం లేని టాపిక్. ఇది అనవసరంగా మీరు కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే మంత్రి గారికి నాకు మధ్యలో చాలా వైరం పెంచే విధంగా మీరు చేస్తున్నారు. లేదండి, మంత్రి గారు అంటే నాకు కూడా చాలా గౌరవం, నాకు కూడా గౌరవం. మీకు మంత్రి గారికి వైరం పెడితే నాకేమైనా కోట్లు ఇస్తారా? ఎస్ మైక్ సైదుల్ గారు, మీ యొక్క ఛానల్ పాపులారిటీ కోసం మీరు చాలా చేస్తున్నారు, దాంట్లో భాగంగా ఇదిగో ఈ క్వశ్చన్ కూడా చేస్తున్నారు.
మాకు కూడా అర్థమైతేనే ఉంది సార్. అట్లేం లేదు, నేను ఎవరికి ఎవరికి నేను పంచాయతీ పెట్టను మీకు. చాలా పెట్టారు, ఇప్పటికి చాలా పెట్టారు. నా ఇంటర్వ్యూ దగ్గర ఏడ మర్డర్ జరిగింది? మర్డర్ జరగదు, మర్డర్ జరగదు. కోపం వచ్చేట వాళ్ళకి కోపం వస్తుంది. సరే, ఏదైనా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏదైనా నేనైతే నిజమే మాట్లాడాను అని నేను అనుకుంటున్నాను. బరాబర్ మాట్లాడు. నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్తున్నా అంటే, అన్న అనుకున్న గండూరు కృపాకర్ అనే వ్యక్తి సార్ నాకు తెలిసినంత వరకు వెరీ క్లీన్ మంచి వ్యక్తి సార్. ఆయనకు ప్రజాసేవ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటికైనా ఏమన్నా ఆలోచించుకొని యూటర్న్ తీసుకొని పోయి బీఆర్ఎస్ దాంట్లో చేరే అవకాశం ఏమన్నా ఉంటే చెప్. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఎందుకు వేసారో నాకు కూడా అర్థం కాలేదు, కానీ ఇది జరిగింది. జరిగిందా? జరిగింది. నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ నుండి వీడి బిఎస్పిలో జాయిన్ అయ్యానో మూడో రోజే నా దగ్గరికి ఒక ఇద్దరు వచ్చారు. కృపాకర్ నువ్వు మంత్రి గారి దగ్గరికి కనుక ఇప్పుడు వెంటనే వచ్చి నీకు నచ్చిన పదవి కనుక వారిని అడిగితే వారు ఇవ్వటానికి సుముఖంగా ఉన్నారు అని ఆ ఇద్దరు దూతలు నాకు చెప్పడం జరిగింది. మరి అది నిజమా కాదా అసలు నాకు తెలియదు. అది వారు నన్ను టెస్ట్ చేయడానికి మాత్రమే ఆ విధంగా అన్నారా అనేది కూడా తెలియదు. నేను చెప్పిన విషయం ఏంటంటే, నన్ను నమ్ముకున్నటువంటి ఒట్టేజానయ్య అన్న ఈరోజు చేతిలో చేయేశాను. ఆయనకి ఆయన నా చేతిలో చేయేశారు. నేను గెలిచిన నేను మీకు నా పార్టీలో ఆ బీఎస్పీ పార్టీలో రెండో స్థానం ఉంటుంది, మంచి పదవి నీకు ఇస్తాను. నువ్వు వార్డుకి పరిమితం అయ్యే వ్యక్తివి కావు. నా మాట విని వార్డుకి పరిమితమయ్యే వ్యక్తివి కావు. నా మాట వార్డుకి పరిమితమయ్యే వ్యక్తివి కావు. సూర్యాపేట పట్టణానికి పరిమిత అయ్యే వ్యక్తివి నువ్వు అని చెప్పి నాకు మంచి పదవి అవకాశం ఇస్తే నేను సూర్యాపేట పట్టణానికి సేవ చేస్తా ప్రజలకి. అయితే నేను ఇంకో మాట కూడా చెప్పాను ఆ ఇద్దరు దూతలకి. ఏం చెప్పానంటే, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను రిటర్న్ పోను మళ్ళీ ఆ పార్టీకి. మీకు ఇందాక కూడా చెప్పాను 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చాను. ఇప్పుడు మీరు పొమ్మని నన్ను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చు కానీ క్వశ్చన్ చేస్తే నేను చెప్పాను నేను వెళ్ళనండి అని. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళనిగా ఈ ఎందుకంటే నేను కనుక నా పదవి వ్యామోహంతో మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను వీరు చెప్పిన విధంగా నాకు పదవి ఇవ్వండి అని అడిగితే నన్ను లోకం క్షమించదు. పదవి వస్తుందేమో కానీ లోకం క్షమించదు. రాజకీయంగా నేను పతనమైనట్టే ఆ పని చేస్తే. మీరు నాకు మీరు చెప్తుంటే నాకు ఒకటే అర్థమవుతుంది, మీరు ఇంత సెన్సిటివ్, ఇంత సిన్సియర్గా చెప్తున్నారు అంటే నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ నాయకుడైనా తన పబ్బం గడుపుకోవడానికి చేతులు చేయేస్తారు, నెత్తిన ఒట్లేస్తారు, ప్రమాణాలు చేస్తారు, తడిగుడ్డలు కొడతారు, ఇవన్నీ చేస్తారు. తర్వాత తడిగుడ్డతో గొంతుకు వస్తారు రాజకీయ నాయకులు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరు. మీరు చాలా సెన్సిటివ్ మెంటాలిటీ మీది. రాజకీయం ఒకసారి ఆలోచించుకోండి, స్టెప్ తీసుకోరు. ఒకటే సార్, ఈరోజు బడుగు బలహీన వర్గాల తోటి నేను మా మొట్టేజానే అన్నని గెలిపించుకొని ఉంటేనేమో సంతోషం. గెలిపించు వాళ్ళు మాకు అవకాశం ఇలే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చిరనుకో, అది కూడా మేము పాజిటివ్ గా తీసుకుంటాం. తీసుకొని ఉంటాం గానీ అట్లనే మళ్ళా నేను పాలిటిక్స్ చేయను, ప్రజాసేవ చెయ్యను అని చెప్పి నేను చెప్పట్లే. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలతోటే ఉంటా, ఇంతకంటే మెరుగైన సేవ 10 రెట్లు చేస్తా. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ మేము గెలవటానికి. ఇప్పుడు ఒకవేళ మీకు యూటర్న్ తీసుకుని వచ్చిన పార్టీల నుంచి నేను మళ్ళీ వెనక యూటర్న్ తీసుకునే వ్యక్తిత్వం నాకు లేదని మీరు అంటున్నారు. రేపు ఒకవేళ ఒట్టేజాన యాదవ్ అనే వ్యక్తి కాంగ్రెస్ లోకి పోతే మీరు పోతారా పోరా? పర్ఫెక్ట్ అండి. ఇక్కడ ఏంటంటే, బీఎస్పీ నినాదం తోటి ఈరోజు మనం ఉన్నాం కదా, నేను బీఎస్పీ నినాదంతో ఉంటానండి. మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళదు. ఒట్టేజానయ్య గారు కాంగ్రెస్ లోకి పోయినా మీరు బీఎస్పీలో ఉంటారా? ఉంటా. పక్కా? పక్కా. ఆన్ రికార్డ్? ఆన్ రికార్డ్. మళ్ళీ మీరు ఏ పార్టీలో పోయినా ఈ వీడియో రచరాస అయింది. ఓకే అండి. తర్వాత పరువు మొత్తం పోతుంది మళ్ళీ.
నేను నేను బుద్ధిమంతుని నేను నీతిమంతుని నేను క్లీన్ చిట్ అవినీతి పరుని కాదని చెప్పుకున్న మాటలను పోతాయి. ఓకే అండి, నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి పోను. పక్కానా? పక్కా బీఎస్పీ ఉంటా. సరే, ఏనివో మీరు ఇంత టైం ఇచ్చినందుకు నిజంగా నాకు చాలా గ్రేట్ సార్. లిటరల్గా చెప్పాలంటే మీరు బీఎస్పీ పార్టీలోకి పోక ముందు నుంచి కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనే ప్రయత్నం చేసినా మనకి ఇప్పుడు టైం సెట్ అయింది. భగవంతుని దయవల్ల మీరు ఇట్లనే ఇంకా ముందు ముందుకు మంచి ప్రజాసేవ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవినీతి లేని రాజకీయం చేయాలని నేను కూడా ఎవరైనా కోరుకుంటాం. సో అందరికీ ఇంకా మీరు సార్, మీకు పదవి వచ్చినా రాకపోయినా మీరు సేవ చేస్తారు, అది అందరికి తెలిసిన విషయమే. సో మీరు ఇంకా మీరు అన్నట్టు సరే మీ ఆనందం కోసం అయినా సరే, మీ ఆత్మ అంటే సారీ మీ సంతృప్తి కోసమైనా సరే, మీకు మంచి మంచి పదవులు వచ్చి ఇంకా ప్రజలకు దగ్గరికి వెళ్ళి మీరు మంచి సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి సైదుల్ గారు. మీరు కూడా భవిష్యత్తులో ఈ ఎస్ మైక్ అనే ఛానల్ ఇంకా అభివృద్ధి జరిగి ఒక శాటిలైట్ ఛానల్ కూడా మీరు పెట్టాలని నేను కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.